वेंकटेशाय ओम नमो वेंकटेशाय। ఈయన పేరు గజపతి. ఇతను ఇలాంటి ఎన్నో పరిశ్రమలకు సంస్థలకు అధిపతి. అంతేకాదు మంచి మనిషి, మనసున్న మనిషి. మహాలక్ష్మి కన్స్ట్రక్షన్స్ పేరు మీద మనం మార్కెట్లోకి రిలీజ్ చేయబోయే టౌన్షిప్ లేఅవుట్ ఇదే సార్. ఇక్కడ డూప్లెక్స్ రో హౌసెస్ వస్తాయి సార్, ఇక్కడ త్రిబుల్ బెడ్రూమ్ డీలక్స్ ఫ్లాట్స్ వస్తాయి సార్, ఈ మధ్యలో పార్క్ వస్తుంది సార్. వాస్తు ప్రకారం ఈ ఎంట్రన్స్ గేట్ పక్కనే గుడి వస్తుంది సార్. గుడి వాసులకు వస్తే సరే, ఆ గుడి చెవిడ ఆస్తులకు వస్తుంది. ఎవరో మన సైట్ ని కబ్జా చేస్తున్నారని నాకు అమృతాంజనంత స్ట్రాంగ్ ఫీలింగ్ సార్. ఇది గ్యారంటీగా రత్నంగాడి పని అయి ఉంటుంది సార్. ఆ రత్నంగాడి ఈ సైట్ లో గుణపం పాత్రం కాదు కదా, గులకరాయి కూడా కదపలేదు. చేసిన స్థలం అని తెలిసి కూడా కొనడం అనే ఉద్దేశం. సరదాగా గెస్ట్ హౌస్ కడదామని. నేను నీ దగ్గర పనిచేసినంత కాలం నన్ను అడ్డం పెట్టుకుని కోట్లు కోట్లు సంపాదించావు. నా కన్ను పడ్డ సైట్ లో నీ కాలు పెట్టావు. కన్నుకు కన్ను కాలుకు కాలు తీయకపోతే నా పేరు మార్చుకోవడానికి ముహూర్తం పెట్టుకో. రెచ్చగొడుతున్నావు. నేను అదే చెప్తున్నా. ఏంటన్నా, నువ్వు కూడా చిన్నపిల్లలు లెక్క. ఆ పిచ్చి కుక్కగా నేను బతికొల్తావురా. నువ్వు టెన్షన్ పడకన్నా, చూడ్డానికి 60 సినిమాలో విలన్ లా ఉంటావు గానీ నీ బాడీ చాలా వీక్. అరిస్తే ఆయాసం, ఆవేశపడితే బీపీ, అవమాన పడితే గుండెపోటు, కాంట్రాక్ట్ ఫెయిల్ అయితే కిడ్నీ ఫెయిలియర్. అంటే వాడి చేతిలో నేను ఎప్పుడు 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 ఓడిపోతూనే ఉండాలా? 17 సార్లు యుద్ధం చేసి ఓడిపోయి 18వ సారి గెలిచాడన్నా గజని. వాడేవాడు అన్నా, గజని తెలీదా? ప్రతి 17 నిమిషాలకు మర్చిపోయే వాడిని గురించి నాకు చెప్తానేట్రా. ప్రతి క్షణం గుర్తుంచుకునే పగరానాది. అవును, మాయల పకిరి ప్రాణం చిలుకలో ఉన్నట్టు వాడి ప్రాణం వాడి కూతుర్లో ఉంది. ఆ పిల్లని లేపేస్తే వాడి ప్రాణం పోయినట్టే. ఎన్నాళ్లకు నువ్వు రా కుడిబుద్ధం అని పిలుచుకున్నావు. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే ఆ అమ్మాయిని అలా కోడి నెత్తురు చూస్తే నా కళ్ళు తిరుగుతాయి. అలా
కానీ ఆ పని షార్ప్గా చేయడానికి ముంబైలో ఒకడున్నాడు. పోర్ట్లో షిప్ కాంట్రాక్ట్కి ముజీబ్కి ఆపోజిట్గా టెండర్ వేస్తున్నావట. అది నా ఇష్టం. అడగడానికి వాడేవాడు, చెప్పడానికి నువ్వేవిడివి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నిన్ను లేపేయమని ముజీబ్ నాకు 25 లక్షలు ఇచ్చాడు. ఏంటి బెదిరిస్తున్నావా? నేను మనసు పెడితే ఈ క్షణంలో అక్కడ వాళ్ళని ఇక్కడ నిన్ను లేపించేయగలను. వద్దురా అంటే వినలే. ఏమైంది ఏమైంది? ఆస్తులా ముఖ్యం, ప్రాణం ప్రాణం ముఖ్యం. నీలాంటి వాళ్ళు ఈ శాంతి స్వరూపకి ఇష్టం ఉండదు. హలో, మీరు చెప్పినట్లే క్యాష్ 20 లక్షలు మీ అకౌంట్లో వేశాం. గుడ్. డీల్ పూర్తవగానే బ్యాలెన్స్ 30 లక్షలు పువ్వుల్లో పెట్టిస్తాం. పార్టీ డీటెయిల్స్ ఏంటో చెప్పు. ఫోటో మెయిల్ పంపించాను. పని ఎప్పుడు ఎలా మొదలు పెట్టాలో 2 రోజుల్లో చెప్తాను. ఓకే. కౌసల్యా సుక్త రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నర శాతులా కర్తవ్యం దైవమాణికం. కొబ్బరికాయ కూడా మోయించాలా? ఏ, మీ కూతురికి ఇవ్వచ్చుకా? ఇది నా ఇంట్లో పనిపిల్ల, డబ్బులిచ్చి మరీ పెట్టుకున్నాను. 16 సంవత్సరాల్లోపు వాళ్ళని పనిలో పెట్టుకున్నారని తెలిస్తే బాల కార్మికుల చట్టం కింద 3 ఏళ్లు జైల్లో పెడతారు. తెలుసా? ఏంటి పెద్ద సంఘ సంస్కృతిలో మాట్లాడుతున్నా? నా దగ్గర డబ్బు ఉంది, నేను పెట్టుకున్నాను. మీతో మాట్లాడను. పాప, మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు? నాకెవ్వరూ లేరండి. చదివిస్తాను, పుస్తకాలు బట్టలు అన్ని కొని పెడతాను. నాతో వచ్చి చదువుకుంటావా? చదువుకుంటానండి. మనిషిని గుడికొచ్చేది ప్రశాంతత కోసం, మనశ్శాంతి కోసం. ముందు ఆ విషయం తెలుసుకోండి. రామ్మా, వెళ్దాం. కూర్చోమ్మా. మదర్ తెరెసా అనాథాశ్రమానికి పోయి జనం మెచ్చారు, జీవితంలో మార్పు కోరుతున్నారు. పిరికి బంధాన్ని రాజీనామా చేసి పారిపోమన్నారు. దెబ్బతిన్న స్టాక్ మార్కెట్, పంచాయతీ ఎన్నికల్లో మార్పు. పెళ్లి బ్రోకర్ కబుర్ చేసి గంట సేపు అయింది. అతను వచ్చాడో లేదో చూడాలంటే నువ్వు వెనక నుంచి పేపర్ చూస్తున్నావా? మరి అదే, పేపర్ నిండా పెళ్లి పక్కన పెట్టుకుని బ్రోకర్ కోసం ఎదురు చూస్తానంటండి.
అతను మామూలు బ్రోకర్ కాదురా, సిటీలో నెంబర్ వన్ బ్రోకర్. Yes, I am always number one. అడుగు, బ్రోకర్ వచ్చేసాడు. రావయ్య బ్రోకరు, నీకోసం ఎదురు చూస్తా ఉన్నావు. బ్రోకరు బ్రోకర్ అని వెరికాకలు వేయకపోతే మ్యారేజ్ బ్రోకర్ అని పిలవచ్చుగా. హైట్ తక్కువైన సొసైటీలో వెయిట్ ఉన్నవాడిని. అవునవును, ఊళ్ళో ఉన్న విఐపీలందరికీ ఇతను ఒక్కడే బ్రోకర్. ఫస్ట్ హాఫ్ ఒకటి, సెకండ్ హాఫ్ తిట్టాడేంటి? కూర్చోవా బ్రోకరు. ఓకే, పుచ్చుకుంటావా? ఇస్తే పుచ్చుకుంటాం. నేను అడిగింది కాఫీ టీల గురించి బాబు. మందు కొట్టే కల్లాంటి ఎవడు తాగడు. మందా? యా, నిన్ను ఎక్కడో చూసినట్టుందే. నువ్వు ఇస్తానరా? మా అమ్మగారిది బెల్లం కొండ, మా నాన్నగారిది ధరణి కొండ, వాళ్ళకి పెళ్ళయింది తాడికొండ, నేను పుట్టింది వినుకొండ, నాకు చెవులు కుట్టించింది హనుమకొండ, నాకు అన్నప్రాసం చేసింది పాలకొండ, నాకు అక్షరాభ్యాసం చేసింది ముదిగొండ, నేను పారిపోయించాను పెనుగొండ, బ్రతుకుతెరువు కోసం తిరిగాను పత్తికొండ, ఒరవకొండ, సింగరాయకొండ, మణికొండ, దేవరకొండ, చివరి సిట్లయ్యాను గోల్కొండ, ఇప్పుడు చెప్పరా తొంగుకోకుండ. ఎక్కడ చూసావు నన్ను? ఎక్కడ చూడలేదురా బుజ్జికొండ. నాతో పెట్టుకోకరా వెర్రికొండ. హైట్ తక్కువైన సొసైటీలో వెయిట్ ఉన్నవాణ్ణి. అమ్మాయి గారు సన్నగా ఉంటారన్నారు, బందర్ లడ్లాగా లావుగా ఉన్నారేమిటి? అబ్బా రామా, నువ్వు చూడవలసిన సంబంధం ఈమె కదయ్యా, ఈమె కూతురికి. అమ్మాయి గుడికి వెళ్ళింది, ఈలోగా అబ్బాయిల ఫోటోలు చూపించండి. లోకల్ ఫారినా, డాక్టరా, యాక్టరా, ఇంజనీరా, ఇన్స్పెక్టరా, సాఫ్ట్వేర్, హార్డ్వేరా, ఏ టైప్ కావాలనుకుంటున్నారో చెప్పండి. అబ్బాయి అందగాడు, బుద్ధిమంతుడై ఉండాలి, మా అంతస్తుకు తగ్గవాడై ఉండాలి. ఈయనొక్కడే మనల్ని బ్రోకర్ అనలేదు, రెస్పెక్ట్ ఇస్తున్నాడు అన్నమాట. చూడు బ్రోకర్, మహాలక్ష్మి సంస్థలన్నింటికి ఏకైక వారసురాలు నా కూతురు. ఆ విషయం దృష్టిలో పెట్టుకుని సంబంధాలు వెతుకు. హైట్ తక్కువైన సొసైటీలో వెయిట్ ఉన్నవాడిని, ఆ మాత్రం చెప్పాలా మీరు నాకు? ఈ ఫోటోలు చూడండి పద్మనాభం గారు. ఏమయ్యా బ్రోకరు, పనిలో పని నాకు కూడా సంబంధం చూసి పెట్టవు? రెడీగా ఉందండి, ఒకరిని కట్టుకుంటే ఇంకొకరు ఫ్రీ. ఆలోచించుకోండి. చూడు వీడియో బాగున్నట్టున్నాడు. చూడండి రామా, కూర్చో. ఏంటి నాన్న, మళ్ళీ తాతయ్య బ్రోకర్ ని పిలిపించారా? నా కస్టమర్స్ కూడా నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఏదో బ్రోకర్ కూడా ఈ అబ్బాయి మా అందరికి నచ్చాడు, నీకు కూడా నచ్చితే మాట్లాడదాం. ఈ ఫోటో కాస్త చూడు. వద్దు తాతయ్య, మీ అందరికి నచ్చితే నాకు నచ్చినట్టే. ఏనన్నా? అమ్మాయిగారు కూడా ఓకే అన్నారు కదా, ఆలస్యం ఎందుకు కానిచ్చేద్దాం. వద్దు. మనకి నచ్చడం కాదు, మా అమ్మాయికి నచ్చాలి, దాని మనసుకు నచ్చాలి, అప్పుడు పెళ్లి చేస్తాను. వాడు టాటా అయినా సరే, బిర్లా అయినా సరే. బాబు తమరి గోత్రం? ఆ దేవుడి గోత్రమే మా గోత్రం అండి. భగవద్ భగవద్ ఆధారికంగా నిరూపేణ అష్టోధన వార్తనం గరిష్యే. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. మంత్రి గారు, మేము వెళ్లే పని సక్సెస్ అవ్వాలని దీవించండి. తప్పకుండా, అంతా సవ్యంగా జరుగుతుంది. విజయజీ భవ. అంతా ఎన్నాళ్ళని ఇలా ఇల్లు కోసం తిరగాలి? కాళ్ళు అరిగేదాకా అవసరం లేదు. అదిగో ఖచ్చితంగా పని. సాయిరామ్, కిలో 10 రూపాయలే? అదేమో అనకాపల్లి అయితే కిలో 3 రూపాయలే తెలుసా? అట్టయితే అనకాపల్లి కొనుక్కోండమ్మా. ఏంటే, 100 ఓపెన్ అవుతుంది ఏంటి? లేకపోతే మీరు అలా అడిగితే ఎట్టమ్మా, మేము బతకాలి కదమ్మా. నువ్వు బతకడం కోసమే కొనేవంటావు. సర్లే, కాస్త గంపెత్తండి. ఏంటి మోసంగా పెట్టుకోలేటి? ఇలాంటి పనులు మా అనకాపల్లికి అవ్వట్లేదు. వెళ్ళే ఎవడాయ్ నన్ను ఆంటీ అనేది? ఫెయిరెన్ లవ్లీ యాడ్లా అంత ఫెయిర్ గా ఉంటే ఆంటీ అంటానికి నీకు నోరెలా వచ్చిందిరా? మా వాడికి కొంచెం సైడ్ ప్రాబ్లంలే. చెలెమా చెలెమా, బయట టూలెట్ బోర్డు ఇవ్వడానికే పెట్టిందండి. టూలెట్ బోర్డు మాకెందుకండి? ఒక్కసారి ఇల్లు చూపిస్తే అడ్వాన్స్ ఇచ్చేస్తాం. చూడటానికి చాలా సాఫ్ట్ గా ఉన్నారు. అవునండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. అవునా? అయితే శాలరీలు బాగుంటాయి. రెండన్నయ్యా, అడ్వాన్స్ ఇల్లు చూద్దాం. అలాగే చెల్లి. రెండన్నయ్యా, ఇదే మా ఇల్లు, మేము పర్సులు కట్టుకున్నాం, అందరూ కలిపోతున్నాం, అందుకే అందుకు ఇచ్చేస్తున్నాం. ఇది హాలు. మీ మనసులాగే చాలా విశాలంగా ఉంది చెల్లెమ్మా. ఏంటి పెద్ద నిన్నే హాల్ చాలా బాగుంది, మీ వారికి మంచి టేస్ట్ ఉంది అంటున్నాడు మా వారు. ఆ టేస్టా బందా? ఆయనకేం తెలుసు టేస్ట్ అంటే? ఇదంతా నా టేస్టే. ఆ టేస్ట్ ఏంటో ఫస్ట్ నైట్ రోజే తెలిసిపోయింది. బాత్రూమ్ ఎక్కడ చెల్లి? అదేంటన్నయ్యా, బెడ్రూమ్ చూడకుండా బాత్రూమ్ అంటా? అదేమో నా రీతిలో నా బెడ్రూమ్, ఇదేమో కిచెన్, ఇదేమో దేవుడి గది. అన్నయ్యా, మాస్టర్ బెడ్రూమ్ పైన ఉంది. చెల్లి, అటాచ్డ్ బాత్రూమ్ బెడ్రూమ్ ఎక్కడ ఉంది? అదేనా, నా బెడ్రూమ్ లో ఉంది. అంటే చూద్దరు కదా, ఇదే మాస్టర్ బెడ్రూమ్.
ఏంటి తలుపులు మేము అడిగిన వాటికి మాత్రమే సమాధానం చెప్పు. అనవసరంగా అరిచావు, ఎక్కువ చేస్తా చెల్లెమ్మా. చెల్లెమ్మా నీ గాజులు పట్టుకెళ్తున్నానే. దీన్ని ఏంటది తోబుట్టి ఉచ్చుతారు దీనికి. చెల్లి బొమ్మలంటే ఇష్టం అనుకుంటాను. ఎందుకన్నా పెన్నదుర్గ ఎలా ఉన్నావు నాయన? ఇన్నాళ్ళ కడించావా తండ్రి నా స్వామి. మనం దొంగతనానికి వచ్చినట్లేదు, సూపర్ మార్కెట్ షాపింగ్ వచ్చినట్టుంది. ఏం చూసి ఐడియా వచ్చింది? టూలెట్ బొట్టు వచ్చాం, ఇల్లు అద్దెకి ఇస్తారా? ఇస్తాం. ఇస్తారంటే పదా. నమస్కారం. నమస్కారం. ఇల్లు చూద్దామని వచ్చాం. మేము అలాగే వచ్చాం. చూడడానికి ఉంటదండి, పెద్ద హాలు, నైరుతుల మాస్టర్ బెడ్రూమ్, వెనకాల కిచెన్, పక్కన దేవుడి గది, పైన మా మామయ్య పెద్ద అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. బంజారాయిల్స్ పెద్ద ఇల్లు కట్టుకున్నాం అండి. నేను మా మామయ్య గారు అక్కడ షిఫ్ట్ అవుతున్నాం. చెల్లి స్విచ్ కూడా ఉంది. ఓహో అలాగా, అయితే మీరు ఎంత రెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వన్ మినిట్. ఏంటి ఎక్కడికి వెళ్తున్నా? చెల్లి అడుగుద్దామని. జస్ట్ మనం వస్తాం. ఏమండి ఇల్లు చూస్తే బ్రహ్మాండంగా ఉంది, 5,000 అడుగుదాం. కాదు కూడదంటే 6,000 తీసేసుకుందాం. సరే మామయ్య, రెంట్ ఎక్కువ చెప్పొద్దు, 4,000 చెప్పి 3,000 ఇచ్చేద్దాం. ఏమంటావు? అదేదో వాళ్ళే అంటారు. ఇదిగో మామయ్య, నీది అసలే జాలిగుండా, 4,000 ఒక పైసా తక్కువైనా మనం అంతే. అయితే చెప్పు మరి. ఏమండి రెంట్? 4,000, 5 నెలలు అడ్వాన్స్. 5 4 10,000 అంతే. అంతే, మేము ఇప్పుడు 5,000 తెచ్చాము, మిగతా 5 రేపు ఉదయం ఇస్తాం. ఈ లోపల ఎవరన్నా అద్దెకొస్తే ఇల్లు కూడా మేము ఇచ్చేస్తాం అంతే. ఎందుకంత టెన్షన్ పడతారు? మీ చేతి గాజులు ఉన్నాయి కదా, అవి ఇలా ఇచ్చి రేపు ఆ డబ్బులు ఇచ్చే గాజులు తీసుకెళ్ళండి. గురువు గారు మీరు ఎలా వచ్చారు బైక్ మీద? నాయన అలానా? ఓసారి బైక్ ఇస్తే అలా బ్యాంక్ వెళ్ళొస్తాం, దానికే మహాభాగ్యం. తీసుకెళ్ళండి. గురువు గారు ఏదైనా భలే ఇల్లు పట్టేశాం కదూ, వెళ్ళి లోపల అంతా చూద్దాం రా. ఇల్లు చాలా బాగుందండి. తొందరగా స్టార్ట్ చేయరా బాబు, వాళ్ళు వచ్చేసి ఇలా ఉన్నారు. ఆడిచ్చింది ఇంతనో పండితాను, అసలు బండి ఆడి కదేమో. అయ్యి బాబు, అమ్మో అయ్యో నా బాబు, నేను వెళ్తాను నువ్వు అలాగే కొట్టు. గోల్డ్ మెడల్ వచ్చేదేమో. నువ్వు ఆ గందులోకి వెళ్ళు, నేను ఈ గందులోకి వెళ్తా. మనం అక్కడికి వెళ్దాం. అలా వెళ్ళు. ఫాదర్. ఓ ఫాదర్, ఫాదర్. ఎస్ మై సన్. నా పాపాన్ని మీతో చెప్పుకుందామని వచ్చాను ఫాదర్.
చెప్పుకో నాయన. నా భార్య చాలా అందంగా ఉంటుంది. మంచిదేగా. మా ఇంట్లో పని మనిషి ఇంకా అందంగా ఉంటుంది. చాలా మంచిది బిడ్డ. ఏం మంచిది ఫాదర్, పెళ్ళాం కంటే పని మనిషి అందంగా ఉంటే చూస్తూ ఊరుకోగలమా? టెంప్ట్ అయిపోయాను. ఇట్స్ క్వైట్ నాచురల్ మై సన్. ఏం చేయను ఫాదర్, ఇంటి ఖర్చు కంటే హాస్పిటల్ ఖర్చు ఎక్కువైపోయింది. దేనికి? కాలు జారితే ఖర్చు అవ్వకుండా ఉంటుందా ఫాదర్? ఫ్రాక్చర్ అయిందా మై సన్? లేదు, జేబుకు పంచర్ అయింది. ఓహో, అయితే పిల్లి పాల దగ్గరికి వెళ్ళిందా? లేదు ఫాదర్, పాలే పిల్లి దగ్గరికి వచ్చాయి. అనకూడదు గానీ, చూడడానికి సవట్లా ఉన్నా చాలా స్పీడ్ ఉన్నావు. ఏదో మీ అభిమానం ఫాదర్. నీ బొంద. సారీ ఫాదర్, నాకంటే ఆ పిల్లే స్పీడ్, వయసులో ఉంది కదా. ఈ విషయం మా ఆవిడకు తెలియకుండా ఉంటే అదే 10,000. చాలదో 20,000. ఫాదర్, ఇప్పుడు ఈ విషయం మీ ఆవిడకి చెప్తే నమ్మదుగా? నమ్మిస్తాగా? ఎలా? ఎలా? 10,000 ఇచ్చి అది నేను తీసుకుంటే? అప్పుడు నేను 20,000 అడిగితే ఇస్తాగా? నేను ఇస్తాగా? ఇప్పుడు నా పాపము పోయింది, మా ఆవిడకి ఏమీ తెలియదు. క్యాసెట్, క్యాసెట్ పోయిందే, పోయిపోయిచ్చి, ఇట్స్ గోన్. ఎడిడు, బయట ఎన్ని టెన్షన్స్ ఉన్నా నీ దగ్గరకు వచ్చేసరికి నువ్వు ఇచ్చే తృప్తితో అన్ని మర్చిపోతాను తెలుసా? అది నా బాధ్యత అండి. ఐ లవ్ యు. ఇంతసేపు మీరు బిజీగా ఉన్నారని నేను డిస్టర్బ్ చేయకుండా వెయిట్ చేశాను. ఇప్పుడు నా పని పూర్తయ్యే వరకు మీరు నన్ను డిస్టర్బ్ చేయకూడదు. నన్ను ముందుకు తోస్తానేంటి? ఎవరు నువ్వు? దొంగని. దొంగ? దోచుకుపోవడానికి వచ్చావా? అవును. డోంట్ మూవ్. అవసరమైతే నన్ను కలిసండి, ఆయన మాత్రం కలిసొద్దు. నో. దీపావళి పిస్టల్ అనుకుంటున్నావా? కాల్చానంటే పేరిపోద్ది, పిస్టల్ కాదు నీ బుర్ర. కొంచెం పట్టుకో. దేనికోసం వెతుకుతున్నావు? కాల్ రౌండ్ల కోసం. డబ్బే కావాలంటే కత్తాయర్ కింద 10,000 నే తీసుకో. థాంక్స్ అమ్మా. దయచేసి ఈయన్ని మాత్రం వదిలిపెట్టండి, నగల కోసమేగా వెతుకుతున్నావు. అవునండి. చీర కింద ఉన్నాయి. అలా ఎలా దాసావమ్మా? అబ్లో చీర కింద ఉన్నాయి. థాంక్స్ అమ్మా. బాబు ఈయన్ని మాత్రం వదిలే. ఆయన వదిలేస్తాను గాని అడగందే అమ్మైనా పెట్టదంటారు. నువ్వు అడగకుండానే అన్ని ఇచ్చేస్తావు. నిజంగా నువ్వు అమ్మలుగా నమ్మవి, అమ్మమ్మవి. ఆయనే కాదు, మీ ఇద్దరిని వదిలేస్తాను. బాబు, ఏ నీకు పుణ్యం ఉంటుంది, ఈయన్ని మాత్రం వదిలిపెట్టు. ఎంతసేపు ఆయన వదిలే ఆయన వదిలే అని ఆయన గురించే మాట్లాడావు గాని నీ గురించి ఒక్కసారి వదిలేయమని అడగలేదు. నిజంగా పతివ్రతలంటే నీలాగే ఉంటారేమో. శిరస్సు వంచి నీ పాదాలకు నమస్కరిస్తున్నాను. అంటే ఆయన వదిలేస్తే ఈ లోపల పోలీసులు చెప్పి నన్ను పట్టిస్తాడనా? అమ్మా అమ్మమ్మ. కాదు బాబు, మా ఆయన దొంగోడు వచ్చాడంటే ఒప్పుకుంటాడు, కానీ ఈయన వచ్చాడంటే ఒప్పుకోడు. అంటే మా ఆయన మరి చర్చికి వెళ్ళినందుకు ప్రభు బాగానే కరుణించాడు, కానీ మా ఎక్కడా? మా ఈ డబ్బు ఎక్కడ తల్లుడు? ఒక పెళ్ళాన్ని మోసం చేసిన మొగుడిచ్చిన డబ్బు. ఈ డబ్బు ఎక్కడ మావా? ఓ మొగుణ్ణి మోసం చేసిన పెళ్ళాం ఇచ్చిన డబ్బు. ఓ, అప్పుడు ఈ పాపం సొమ్ముతో మనం ఏం చేద్దాం? ఓ పాపతో ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గో. అట్ట చూస్తున్నా నీ బాడీ బంపరు గున్నారే, నవ్వు ఎంకట లక్ష్మి ఊరల్లో నవ్వులేస్తున్నారే. నీ బాడీ బంపరు గున్నారే, నవ్వు ఎంకట లక్ష్మి ఊరల్లో నవ్వులేస్తున్నారే. గులాబీ రంగు పెద్ద
రకాలు రెండు సవాలు చేస్తున్నాయి, నిఖారసైన రకాలు ఏవో సరేను అంటున్నాయి. అదేదో సూది ముందు ఎక్కినట్టు ఆగమవుతుంది, నరాలు వేడి పుట్టి గోల పట్టి ఆగనంటుంది. నీ బాడీ నీ బాడీ నీ బాడీ నీ బాడీ నీ బాడీ బంపర్ గున్నాదే నా ఎంత నమ్మేస్తున్నాదే నీ బాడీ బంపర్ గున్నాదే నా ఎంత నమ్మేస్తున్నాదే నీలో బోలెడు ఉన్నాదే నీ అందం గుండెల్లో నా నిప్పుల గుంపెడ పెడుతోందే అందరిలో లేనిది ఏదో నీలో బోలెడు ఉన్నాదే నీ అందం గుండెల్లో నా నిప్పుల గుంపెడ పెడుతోందే నిన్ను చూసి జల్దీ పెరిగాను కాలా రద్ది నిన్ను తడిమే కొద్ది నాలోన పాడు బుద్ధి నువ్వంటావు వేస్తుంటే బీపీ పెరుగుద్ది బంపర్ ఉన్నాదే నా వెంకటలక్ష్మి నిలవెల్లా నమిలేస్తున్నాదే నీ పొడి బంపర్ ఉన్నాదే నా వెంకటలక్ష్మి నిలవెల్లా నమిలేస్తున్నాదే గుర్రాలంతా నువ్వే కావాలంటారే వయసైన ముసలోళ్ళంతా నిద్ర పట్టక చేస్తారే ఈడొచ్చిన గుర్రాలంతా నువ్వే కావాలంటారే వయసైన ముసలోళ్ళంతా నిద్ర పట్టక చేస్తారే నువ్వు నవ్వంటే ట్రాఫిక్ జామ్ అయిపోద్ది కన్ను పడ్డావంటే కంగారు డబుల్ అయిపోద్ది నువ్వు ఇంకా ఇక్కడ ఉంటే గుంపే మునుగుద్ది బంపర్ ఉన్నాదే నా వెంకటలక్ష్మి నిలవెల్లా నమిలేస్తున్నాదే నీ పొడి బంపర్ ఉన్నాదే నా వెంకటలక్ష్మి నిలవెల్లా నమిలేస్తున్నాదే గులాబీ రంగు పెదాలు రెండు సవాలు చేస్తున్నాయి నిఖారసైన రకాలు ఏవో సరేను అంటున్నాయి అదేదో సూది మందు ఎక్కినట్టు ఆగమవుతుంది నరాలు వేడి పుట్టి గోల పెట్టి ఆగనంటుంది నీ బాడీ నీ బాడీ నీ బాడీ నీ బాడీ నీ బాడీ బంపర్ ఉన్నాదే నా వెంకటలక్ష్మి నిలవెల్లా నమిలేస్తున్నాదే నీ బాడీ బంపర్ ఉన్నాదే నా వెంకటలక్ష్మి నిలవెల్లా నమిలేస్తున్నాదే నువ్వెక్కడ దొరికేవా నాకు ఏ పెళ్ళవైనా మూడు సంపాదన లేదని గొడవ పెడుతుంది సంసారం చేయట్లేదని గొడవ పెడుతుంది వింటర్గా లేవని గొడవ పెడతావంటే లేవు కాబట్టే అయినా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ దొంగల మోసం చేయడానికి సిగ్గులేదు ఏంటమ్మా అయ్యగారు మిమ్మల్ని మోసం చేశారా ఎట్టగమ్మా మా పెళ్లి చూపులకు పోలీస్ డ్రెస్ లో వచ్చాడు మా వాళ్ళంతా టోపీ తీయమంటే డ్యూటీలో ఉండగా నేను టోపీ తీయనన్నాడు
నేను ఇంకా సాయి కుమార్ లా సిన్సియర్ ఆఫీసర్ అనుకున్నాను. ఏం కాదా, అయ్యగర్ హెడ్ మీద ఎయిర్పోర్ట్ ఉందని మీకు ఎప్పుడు తెలిసింది? ఈ డీటెయిల్స్ అన్ని నీకు ఇప్పుడు అవసరం ఏంటి? ఫస్ట్ నైట్ రోజు ఆ రోజు కూడా తలపాగాతోనే గదిలోకి వచ్చాడు. తలపాగా తీయండి అన్నాను, లైట్స్ ఆఫ్ చేశాక తీస్తా అన్నాడు. సర్లే, ఫస్ట్ నైట్ ఫస్ట్ టైం కదా, సిగ్గుపడుతున్నాడు అనుకుని లైట్స్ ఆఫ్ చేశా. ఆ తర్వాత? ఆ తర్వాత ఏముంది, ఆకాశంలో ఉండాల్సిన చందమామ అడుగు దూరంలో మెరుస్తూ కనిపించింది. ఏంటా అని చెయ్యేసి చూస్తే ఈయన బట్టతల. ఇదిగో ఇప్పుడు మన లవ్ స్టోరీ అంతా దాన్ని చెప్పడం అవసరమా? నేనేమన్నా లేదు చెప్తున్నానా? ఉన్నదే చెప్పామనుకో. సార్ వచ్చేస్తున్నా సార్. సీఏ గారు సార్. ఏలే సార్, మా ఆవిడ లవ్ స్టోరీ చెప్తుంటే ఇంట్రెస్టింగ్ గా వింటున్నాను సార్. వస్తున్నా సార్. షూస్ ఎక్కడ పెట్టావే? అదేంటి అమ్మగారండి, ఫోన్ మోక్కుండానే అయ్యగారు ఫోన్ లో మాట్లాడుతూ వెళ్ళిపోతున్నారు. అంతే నా కర్మే, నా తలరాత. ఈ మ్యాటర్ వచ్చినప్పుడు అంతా అలాగే పారిపోతాడు. ఇది దొంగతనమేనా? అను ఎయిడ్స్ ఆనందం. గిఫ్ట్ బాక్స్ మామా. గిఫ్ట్ బాక్స్ లకి ఏముందాడు, చూడడానికి సూట్ కేసులా ఉంటాయి కానీ లోపల ఏ స్టీల్ గ్లాస్ సోప్ బాక్స్ ఉంటది. అటు చూడు, నడిచొస్తున్న నగల షాప్ లో లేదు. అవురా, నాకు మాత్రం లక్ష్యది చిన్నపిల్ల ఆశ వేసినట్టుంది మావా. బుజ్జి నన్నేనా? నిన్ను కదమ్మ, నువ్వే నువ్వే వెళ్ళి తీసుకురా బాల్. నీ పేలేంటమ్మా? మన బుజ్జికి ఈ బాల్ ఏంటి రాళ్ళు? అది ఆ వరల్డ్ కప్ ఫుట్బాల్ పట్టరా, వెళ్ళి తొందరగా పట్టరా. అలాగే. ఇంకేంటమ్మా, నాన్నగారు ఏం చేస్తుంటారు? పెద్ద బాల్ అమ్మా. పాపా పక్కెళ్ళి ఆడుకుందామా? లేట్ చెయ్యొద్దు, ఎత్తుకో. అయ్యో, మా పాప ఎత్తుకెళ్ళిపోతున్నారు, పట్టుకోండి పట్టుకోండి. ఏమండి ఏమైంది? ఇద్దరు దొంగ పాపలు ఎత్తుకుని పారిపోతున్నారండి. వాళ్ళని చూస్తుంటే నాకు ఒకటి గుర్తుకొస్తుందనా? ఏంట్రా అది? ఎలక్షన్ అప్పుడు బ్యాలెట్ బాక్స్ పట్టుకొని నువ్వు ఇట్టా పరిగెత్తావనా? అది ఇప్పుడు అంత అవసరమా? అనా ఆగనా, నువ్వు ఇప్పుడు దొంగలు కాదు, రాజకీయ నాయకుడివి. మీ హత్య కుట్ర జరుగుతుందని నేను ముందే చెప్పానా? ఎవరో మహానుభావులు మీ ప్రాణాలు కాపాడారు. పాపను తీసుకుని పరిగెడుతుంటే దొంగలేమో అనుకున్నాము, పాపతో పాటు మా అందరి ప్రాణాలు కాపాడారు. దేవుడు ఎలా ఉంటాడో తెలియదు గాని మీరు మాత్రం మా దేవుళ్ళు బాబు. మామూలు కనుకండి, వెదవది ఒక్క బోర్లా పడ్డా లెక్క చేయకుండా వాళ్ళని దూరంగా విసిరారు. చూశారు, ఏ క్రికెట్ ప్లేయర్ కూడా ఈ విధంగా త్రో చేసి ఉండడు. పోతా రియల్లీ గ్రేటు. గొప్పతనం అంతా మా కోచ్ దండి. నా ప్రాణాలు కాపాడడం కోసం మీ ప్రాణాలు పణంగా పెట్టి నన్ను రక్షించారు, మిమ్మల్ని ఎలా అభినందించాలో నాకు అర్థం కావడం లేదు బాబు. మాకు అర్థం కావట్లేదు. క్యాష్ అవార్డు ఏమన్నా ఇస్తే బాగుంటుందండి. వాళ్ళకే చాలదు. మా బంగారు తల థ్యాంక్స్ అండి. మా ఒక్కగానొక్క బిడ్డని బతికించారు. నిజంగా మా పాప వేసుకుని బంగారు నగలే అయ్యి ఉంటే అవి మీ ఇద్దరికి గిఫ్ట్ గా ఇచ్చి మీ రుణం తీర్చుకునేవాడిని. అంటే ఈ నగలు బంగారం కదా? కాదండి, రోల్డ్ గోల్డ్. చెప్పు ఏం జరిగింది బ్యాడ్ల కన్నా? అది చెప్పించావరా? ఎట్లా చెప్పాలన్నా, నీకు అసలే దుర్యోధనుడి లాగా ఆత్మాభిమానం ఎక్కువ కనుకనే అవమానం భరించలేను. చాంబర్ ఎలక్షన్లో మళ్ళీ ఓడిపోయానా? లేదన్నా, గజపతి గెలిచాడు. ఈ మాత్రం దానికి నన్ను టెన్షన్ పెడతారేమిట్రా? అన్న ఓడిపోవడం గజపతి గెలవడం కొత్త ఏం కాదుగా. వాడెన్ని విషయాల్లో గెలిచినా ఒక్క విషయంలో మాత్రం ఓడిపోతాడు, సర్వం కోల్పోతాడు. అది అతి తొందరలోనే జరగబోతుంది.
బాలుడు, ఈరోజు అమ్మా సంట ఏం కనపట్టలేదు, హెడ్ లైట్లు కలదొడు పెట్టావుగా. ఇది ఎందుకు డబ్బున్న బ్యాంక్ అంటావా? ఒట్టు కనిపిస్తుంది. ఈడు విజిలు మింగేసినట్టున్నాడు. ఏం బ్రదర్ బాగున్నారా? ఈ దొంగతనం సక్సెస్ అయితేనే కదా బలం బాగుండేది. ఏం పర్వాలేదు, మేమున్నా. కొంచెం కింద చూసుకున్నాడు వాడు. కొంపదీసి బ్యాంకు దొంగలు పట్టేసుకుంటాడా ఏంది? రివాల్వరే సరిగ్గా పట్టుకున్నారు కదా, ఇంకా దొంగలు ఏం పట్టుకుంటాడు? ఇందులో ఉన్నది ఒకళ్ళు ఏఎన్ఆర్, రెండోది ఎన్టీఆర్. ఆహా, ఈ కేసులో దొంగలు ఎంత తేలిగా కనిపెట్టింది సార్. దట్ ఈస్ ఖాన్. ఇంకో విషయం కూడా కనిపెట్టా. ఏంటి సార్ అది? అన్నగారు సన్నపడ్డారు, అక్కినేని గారు నల్లబడ్డారు. ఆహా, ఏం తెలియదు సార్ మీది. ఊరికే ఎస్ఐ అయిపోతారా మరి? సరే, ఆ విషయం ఆపేసి ముందు ఎఫ్ఐఆర్ రాయండి. నేను అంకుశంలో రాజశేఖర్లా వెళ్ళి అక్కినేని ఎన్టీఆర్ ని అరెస్ట్ చేసి తీసుకొస్తా. అన్నగారిని అరెస్ట్ చేయడం కుదరదండి. ఏ, ఎందుకని? అన్నగారు స్వర్గస్థులై పదేళ్ళు దాటిందండి. నేను ఏమనుకున్నాను, నీకు తెలివితేటలున్నారా? మరి ఊకే కన్షేప్ లేదారా ఏంటి? ఏంటి, నేను వాడితో మాట్లాడుతుంటే నువ్వు కౌంటర్ ఇస్తున్నావు? ఓకే, నా అంచనా ప్రకారం సన్నబడ్డ అన్నగారు, టాటా, నల్లబడ్డ అక్కినేని గారు, బిర్లా విత్ క్యాష్ వాళ్ళని పట్టుకునే వరకు ఈ ఖాన్ నిద్రపోడు. రిజర్వ్ బ్యాంకు వారి కరెన్సీ నోటుకే సిల్లర కురిపించు శ్రీ మహాలక్ష్మికే. చూడు ఆ బ్యాక్ చూడు, నీ రైట్ చూడు, తెర లెఫ్ట్ చూడు. అది కదా, అది రింది కదా. ఆ పైన చూడు, కింద చూడు, జూమ్ బ్యాక్ చేసి చూడు. అందుకే చూడు చూడు చూడు
పాటలు వేసిన మొన్న మమ్మీ చేతుల పైకం పెంచును మైకం ఎడా పెడా సుఖించుదాం రావే వలమే ఆసుతో కాని పనే ఉండదట ఈ ధనమే ఇంధనమై నడుపునట రక్కోన ఉంటే ఒడ్డపులు కాసేచండి మడో నాగి కూడా నిన్నే మనసు పుట్టు అయ్య బాబు చూడు ఆ బ్యాక్ చూడు నీ బైక్ చూడు తెర లెఫ్ట్ చూడు మాకుంది కదా అది వింది కదా ఆ పైన చూడు కింద చూడు జూమ్ బ్యాక్ చేసి చూడు డబ్బే డబ్బు వదంటే డబ్బు డబ్బే ఉంటే బాబు నువ్వేన బాబు డబ్బే డబ్బు వదంటే డబ్బు డబ్బే ఉంటే మావోయ్ నువ్వేన బాబు డబ్బే డబ్బు వదంటే డబ్బు కదిలితే కాల్ చేస్తాను. ఎవరికి కాల్ చేస్తారు సార్? ఐజీ గారు హోమ్మినిస్టర్ గారు. కాల్ చేయటం అంటే ఫోన్ చేయడం కాదురా, కాల్ చేస్తాను. రాత్రి మీరు ఎక్కడ ఉన్నారు? మేము ఏ హౌస్లోనే ఉన్నాం సార్. చీప్ లిక్కర్ తాగి మటన్ బిర్యానీ తిని బోర్లో పడుకున్నాం సార్. నన్ను పురిటి కొట్టించడానికి ప్రయత్నం చేయొద్దు. తప్పు చేసిన వాడిని తప్పించుకునే ఛాన్స్ ఇవ్వడు ఈ ఖాన్. మీ ఇళ్ళు ఒళ్ళు సోదా చేస్తాను. రండి రండి. ఈ మూట ఏంటి? తీసి కింద పెట్టండి. అంత బరువుగా ఉందా? బియ్యం మూట అండి. రోమా క్లినిక్ బట్టతలని బుర్రకొక్కోకండి. జుట్టుతలగా మార్చే పూచి మాది. వెంటనే ఆటో ఎక్కువ వచ్చేసేయండి. కేవలం ఫిబ్రవరి నెలలోనే ముందు తర్వాత 100% గ్యారంటీ. డాక్టర్ రోమారావు, ఇది కరెక్టేనా? 100% అక్కడికి వెళ్తే బట్టతల మీద జుట్టు వస్తుంది. వెళ్తే రాదండి, వెళ్ళి ట్రీట్మెంట్ చేయించాలేస్తాను. ఒడుకుతుంది చెయ్యి. అంతే, నువ్వు తప్ప తప్పాడు. ఇప్పుడు కాదురా, మీ సంగతి తర్వాత ముందు తలిపి. ఈడుగులో తయారవుతా అనుకుంటున్నాడు, కానీ ఈడులో తయారవుతా అని తెలియట్లేదు. ఫస్ట్ వేలోకి అల్లుడు నోట్లు లెక్కెడదాం. ఏంది లెక్కెట్టేది చీప్ గా? టీవీనైనా అని చెప్తే వాళ్ళే చెప్తారు. ఏమెత్తుతున్నా? రిమోట్. ఏంటి అది? కొనుక్కొచ్చింది కాదు, కొట్టుకొచ్చింది. లెక్క వేరు. టీవీ9. నిన్న రాత్రి జూబ్లీ హిల్స్ లక్కీ కోఆపరేటివ్ బ్యాంక్ లో దొంగతనం జరిగింది. ఆ దొంగతనానికి సంబంధించి కస్టమర్లు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అవి చెల్లని చిరుగునోట్లని ఆ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ గాలి గంగాధరరావు గారు చెప్పారు. ఇక జెట్ ఎయిర్వేస్ విమానానికి చినిగిందంటారే అంటే ఇదే. ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ ఉంటే మనకు చిరుగుద్ది. నేను తీసుకెళ్ళి అక్కడ పడేద్దాం. అమ్మయ్య, గండం గడిచింది. దొంగతనం చేయడానికి మనం ఎంత కష్టపడలేదు, చిరిగి నోట్లు పడేయడానికి దోలు తీరిపోతుంది. బహుశా నీ జాతకం కరెక్ట్ కాదనుకుంటున్నాను. నీది బాగా తగలేసి వచ్చింది. దైవజ్ఞానం చూపిందా? అదే బెటర్ ఏమో. ఈ జీవితంలో ఈ కష్టాలు ఏంటి ఏం అర్థం కావట్లేదు మామాడు. ఉంటే ప్రాబ్లం అని సిటీ అవుట్స్కర్ట్స్ వచ్చి ఫోన్ చేస్తాను. మీరు వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ హియర్. మూడో కంటికి తెలియకుండా పని పూర్తి చేస్తాను. పని పూర్తి కాగానే బ్యాలెన్స్ 30 lakhs వెంటనే ఇచ్చేయాలి. ఓకే? హలో 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 సార్. చచ్చాడేమో. చచ్చాడా? పద చూద్దాం. హలో హలో. మనకి జైలు చెంచులు కూడా వేస్తారో చెల్లబుర్లు వేస్తారు. అల్లుడు బతికే ఉన్నాడు. అమ్మాయ చచ్చాడే ఉంది. చచ్చాను రా బాబు. ఎంత వస్తే అంత వస్తుంది. నొక్కి నొక్కి జేబులో పెట్టు. అది నొక్కేందుకు? అది నేను నొక్కలేదు. హలో
హలో సార్, ఫోన్ కట్ అయింది. సిగ్నల్ ప్రాబ్లం. మీరు చెప్పినట్టే పని పూర్తయిన మరుక్షణం ఆన్ ది స్పాట్ 30 లక్షలు సెటిల్మెంట్ చేసేస్తాం. మిమ్మల్ని ఎక్కడ కలవాలో చెప్తే వచ్చి పికప్ చేసుకుంటాం. అంటే 5 మినిట్స్ ఆగి చేయండి, స్పాట్ ఎక్కడో చెప్తాం. ఓకే సార్. మావా, మ్యాటర్ ఏంటండు? మనం నక్క తొక్క తక్కుపోతున్నాం మావా. కుక్క తోక అయితే ఎన్ని ఇంజక్షన్ చేయించుకోవాలో తెలుసు, నక్కదైతే తెలియదే. చెప్పేది వాళ్ళు చెప్పింది చేస్తే 30 లక్షలు ఇస్తారంట. 30 లక్షలు ముందు లొక్కు వాళ్ళు బేరం వాడికి ఒప్పేసుకో. అలా నేనే సార్ స్పాట్ చెప్తానన్నారు. అది 12 గంటల గోల్కొండ దగ్గర గ్రీన్ మ్యాట్ బిల్డింగ్ రండి, అదే స్పాట్. మిమ్మల్ని ఎలా గుర్తుపట్టాలి? ఆకాశం పసుపచ్చగా ఉందనండి, నల్లగా ఉందని నేనంట. ఓకే సార్. ఓకే, ఇంతకి పని ఏంటి అల్లుడు? వీడిని ఎక్కడి నుంచి షిఫ్ట్ చేయాలి? దానికి 30 లక్షల చెప్పేదేనో. అరే చూస్తావే విప్పు, ఎంతైనా ముంబాయాడు ముంబాయాడే చపాతీలు బాడి. అల్లుడు ఈడేడు డిస్కవరీ ఛానల్ లో గేది ఇన్నట్టు బయటకు వస్తున్నాడు. అవును, ఎవరా మీరు? నన్ను కట్టేస్తారా? అవును రాయి, నేను తనలేదు. అల్లుడు అన్నాడు రాయి. ఎందుకు చెప్తారా? అమ్ము నేను అల్లుడు పట్టుకో, కట్టి పడ్డా, చేతులు కట్టేస్తున్నా కదా, పట్టుకో. ఒకటి, రెండు, ఆ రెండు, ఆ తర్వాత ఏంటి? నాకు తెలీదు. ఆ మూడు, ఆ మూడు. ఎప్పుడు పడవు ఇప్పరా దగ్గర వద్దు, దగ్గర కట్టి చెప్పేదా. ఈ యదవని ఇక్కడ కట్టేసాం, సరే ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? ఆడేనంటావా? అడిగి వస్తాను. వద్దా? అక్కర్లేదు, కన్ఫామ్గా ఆడే. ఎస్, వీడి నడకేంద్ర లోమగా వస్తున్నాడా? ఆకాశం పసుపచ్చగా ఉంది. కావెన్లో వచ్చి ఏమో చూపించుకో. ఆకాశం నల్లగా ఉంది. అంటే ముంబై నుంచి వచ్చింది మీరే అన్నమాట. బేగ్గాని కాదు, బిర్లా బిర్లా బిర్లా. అన్నిసార్లు అవసరం లేదు, మ్యాటర్కి రండి. ఒక్కరే అని ఇద్దరు వచ్చారు? మేము వచ్చింది ఒకరైనా ఇద్దరైనా, మా డీల్ 30 లాక్స్. ఎక్స్ట్రా మనీ అడగరు కదా? ఇవ్వాల్సింది ఇద్దే చాలు. ఫాలో మీ. మేము చేయాల్సిన పని ఏంటి? నువ్వు ముందా చేది. మహాలక్ష్మి ఇండస్ట్రీస్ MD గజపతి పేరు విన్నారా? ఆడేవాడు. అర్థమైంది. ఆయన మనం ఇప్పుడు ఆయన ఇంటికే వెళ్తున్నాం. తెలుసు. మిమ్మల్ని అక్కడ ఏదో పనిలో పెట్టి ఆ ఇంట్లో సెటిల్ అయ్యేలా చేస్తా. ఎలాంటి పని అయినా మీరు ఫీల్ అవ్వదు. అస్సలు ఫీల్ అవ్వదు. మీరు చేయాల్సిన పని టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. మరి 30 లక్షలు? పని ముగిసిన మరుక్షణం 30 లక్షలు మీ చేతిలో ఉంటాయి. సుప్రియా 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 కాదు, శుక్రియా. మీరు హిందీ మాట్లాడితే ప్రాబ్లం. మాట్లాడడానికి మాకు ప్రాబ్లం. ఇప్పుడు నచ్చారు, కమాన్. ఎవరు మీరు? నేను సార్, ఇంతకుముందు మీ దగ్గర పనిచేశాను, బెనర్జీని. ఓ బెనర్జీ, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. వీళ్ళెవరు? టాటా బిర్లా. అతను ఒకప్పుడు మీ దగ్గర అకౌంటెంట్ గా పనిచేశాడు చూడండి, సుందరయ్య గారు అబ్బాయి. సుందరయ్య గారు బాగున్నారా? ఆయన ఈ మధ్యనే చనిపోయారు సార్. అయ్యో, ఓ ఐఎమ్ సారీ. ఏ పని లేక ఖాళీగా తిరుగుతున్నాడు, అందుకని మీ దగ్గర పని ఏమన్నా దొరుకుతుందేమని తీసుకొచ్చాను. పని మన దగ్గర ఏముందా పని? సార్, థ్యాంక్స్ అండి, మా ఒక్కగానొక్క బిడ్డని బతికించారు. నాన్న, అమ్మా, చూడు
చూడ్డానికి మంచి వాళ్ళలా ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. మంచి వాళ్ళకి ప్రపంచం అంతా మంచిగానే ఉంటుంది చిట్టి తల్లి. ఎలాగో మనకి డ్రైవర్ కావాలి కదా నాన్న. అవును, నీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చండి. గుడ్. అంతేకాదండి, మా వాడు ఇంటి పని వంట పని కూడా చాలా బాగా చేస్తాడు. మా మహాలక్ష్మి చెప్పింది కాబట్టి మీకు పనిస్తున్నాను. బెనర్జీ సార్, మనం తర్వాత కలుద్దాం. ఓకే సింగం సార్, వీళ్ళకి గట్ చూపించు. అలాగే సార్, నమస్కారం అండి. ఫోన్ చేద్దాం. బెస్ట్ ఆఫ్ లక్. నువ్వు కారు చూసుకో, నువ్వు ఇల్లు చూసుకో, మీ ఇద్దరు నేను చూసుకుంటాను. మీ ఇద్దరు ఉండడానికి పైన పెంట్ హౌస్ ఉంది. అలాగేనండి. లింగం అమ్మా వాళ్ళకి చూపించు. పదండి. ఏంటి మా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నేను ఇక్కడ టెన్షన్ తట్టుకోలేక చేస్తున్నాను. అయినా బ్రెయిన్ ఉన్న టెన్షన్ పడాలి కానీ నీకెందుకు మా టెన్షన్? నాకు కూడా కాలుతుంటే నీకు కామెడీగా ఉంది. మనం ఇంటికి వచ్చి చేయాల్సిన పని ఏంటో తెలియదు. 30 లక్షల కోసం మనం ఆణి కట్టేస్తే ఆ పిల్లిగాడిని వాడి ఇంట్లో మనల్ని కట్టేసాడు. 30 లక్షలు కాదు, 30 కోట్లు కనపడుతుంది. ఎక్కడి నుంచి కనపడుతున్నాయి? ఏ ముందెళ్ళా కార్దుడు. దీని దోమంతుంటే చెరులో గేదెను కడుగుతున్నట్టు ఉంది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపే ఉన్నది. సలుపు కాదే ఆ సలుపు. మామయ్య నువ్వు ఇలా పని చేస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది మామయ్య. అవును మామయ్య, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుందని ఫేమర్ గారు చెప్పారు. ఆయన ఏం చేసేవాడు? ఆయన పని ఆయన చేసేవాడు, నా పని నేను చేసుకుంటా. అల్లుడు ఏంటి ఆయన తుడుస్తుంటే మీరు నిలబడి చూస్తున్నారు? నేనా? అంటే మా మామగారు ఎండలో ఎక్కువ పని చేస్తే బీపీ షుగర్ వస్తుందని డాక్టర్ చెప్పారండి. మీరు వెళ్లే కారు కదా, అందుకే గంట నుంచి తుడుస్తూ ఉన్నా మేడం. నేను ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాను. కార్తీ చాలా ఉందరా నీ దగ్గర. ఆవిడ తొయ్యమన్ లేదు తీయమంది. అలాగందా టైం అవుతుంది, తొందరగా పోని. ఏంటి వెతుకుతున్నా? ఉద్యోగంలో చేరి మొదటిసారి డ్రైవింగ్ చేస్తున్నా కదండి. మీ చేతితో స్టార్ట్ చేస్తే సెంటిమెంటా? కరెక్ట్గా స్టార్ట్ చేశారు. త్వరగా పోనీ. నా రెండు చేతులు స్టీరింగ్ మీద ఉన్నాయి కదండి, మీ చేతితో గేర్ వేస్తే. నేనా? మీ అస్త్రాస్ మంచిదని పని అమ్మాయి చెప్పింది. అర్థం చేసుకోరు. మేడం మీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చు. బాగా వచ్చా? చిన్నప్పటి నుంచి డ్రైవ్ చేస్తున్నాను. అంటే మీ కారు గురించి బాగా తెలుసు అన్నమాట. తెలిస్తే నేను మీకు టెస్ట్ పెడతా మేడం. ఏంటది? ఈ కారులో బ్రేకులు ఎక్కడ ఉంటాయి మేడం? బుద్ధుందా నీకు? డ్రైవింగ్ తెలియకుండా నాకు టెస్ట్ పెడతావా? ఏంటా చూపు, సంతలో తప్పిపోయిన పిల్లల్లాగా. నువ్వు చేసిన దానికి నీకు పనిష్మెంటు ఇంటి దాకా నడుచుకుని రావడం. రా. ఏమైనా దొంగతనం చేసినంత ఈజీ కాదు కార్ డ్రైవింగ్ అంటే, కష్టమే. ఫోన్లే పాపం వచ్చా. అయ్యో అలా నవ్వకు, భయం వేస్తుంది. ఎక్కువ ఈ పప్పు తీసుకెళ్లి గ్రైండర్ లో వేయి. ఏంటి మొగుడు చెప్పినట్టు చెబుతున్నావు? అంత ఎదవల కనపడుతున్నానా? నువ్వేదన్నా చెప్పదలుచుకుంటే ఆ లేబర్ గడి చెప్పు. ఏంటి తలకుంటే
ఒరే అల్లుడు, నీకు ఇదేమన్నా న్యాయం ఉందా? లేదు. స్నానానికి వెళ్ళి వీపు రుద్దుకోవడం, బతికి వేసి గోడ కింద రుద్దుకునే టైప్ నేను. అలాంటిది తెల్లారులేస్తే ఇంట్లో కూరగాయలు లేవటం నేనే, మొక్కలకు నీళ్లు పోయటం నేనే, కాలు కావటం నేనే, పూజలు దొట్టడం నేనే, ముసలోడు కాలు వేసేయటం నేనే. నువ్వే, నువ్వు మట్టికి డ్రైవర్ పోస్ట్ అడ్డం పెట్టుకుని ఏసీ కార్ వేసి తిరుగుతున్నావు, డ్రైవింగ్ రాకపోయినా. అయితే ఏంటి, ఇక మీదట సగం పనులు నువ్వు కూడా చేయాలి. 30 లక్షలు వద్దా? కావాలి. మరి ఎప్పుడు పని చేయాలమ్మా? తీసుకో. మీ ఆయన ఏం చేస్తుంటాడు? ఎవరిని ఒకటి నేసి జైలుకి వెళ్తుంటాడు. అబ్బో, సరే చెల్లెమ్మా, బావగారిని అడిగాని చెప్పు. మామయ్య, నేను చూస్తుంటే నా గుడ్డ తరుకుపోతుంది మామయ్య. ఎన్ని పనులు చేస్తావు మామయ్య, నీకు మాత్రం ఎవరున్నారు మామయ్య? నేను తప్ప ఇలా ఏడో కళ్ళు ఈ వయసులో ఏడిస్తే పక్క మీద పాస్ పోసుకున్నంత అసహ్యంగా ఉంటది. అవును, తప్పకుండా. మంచిదవే టాటా. ఏంటది? ఒప్పండి గైండర్లు వేద్దామని. పని వాళ్ళు ఉన్నారు కదా. భలే వారండి, మన ఇంట్లో పని మనం చేసుకుంటే తప్పేంటండి? అమ్మ దొంగలుడు. నిజమే అనుకో, కానీ నువ్వు పనిచేయడం అంటేనే ఎందుకో డౌట్ గా ఉంది. మీరు మరేనండి, కార్ అంటే గేర్ ఉంటాయి, బ్రేక్ ఉంటాయి, గ్రైండర్ కే ఉంటది, స్విచ్ చేయడం, పప్పు వేయడం, అంతే కదా. మేము చిన్నప్పుడు స్టూవర్ట్ పురంలో చేసిందే ఇది. అది 92లోనో 94లోనో. చాలు చాలు, పోయి పని చూసుకో. ఎంత మర్యాద చెప్పినప్పుడు ఎందుకు వెళ్ళాం? అయ్యో అమ్మగారు, 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 అమ్మగారు. ఏమేం సుబ్బులు, పప్పు తీసుకుని గ్రైండర్ లో ఏమంటే వాషింగ్ మిషన్ లో వేసాడు మా డ్రైవరు. గిరగిరా తిరుగుతుంటే గ్రైండర్ ఏమో అనుకున్నానండి. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా హాస్పిటల్కి వచ్చేసాను, తర్వాత మాట్లాడతాను. ఉంటా. నమస్తే. టీవీలో అనౌన్స్ చేస్తే బోర్డు ముందు వచ్చి బ్లడ్ ఇచ్చేవారు కదా, కావాలంటే ఎంత పైన ఖర్చు పెట్టేవని. నా కూతురు బ్లడ్ ఇవ్వడం ఒకటే, దానికి చీమ పుట్టిన కూడా నేను కట్టుకోలేనే. సార్, అది దెబ్బ తగిలింది మన గజపతికి సార్. ఆ పేరు వినగానే మీకే యాక్సిడెంట్ అయినట్టు అమ్మాయి గారు ఫీల్ అయ్యారు సార్. అందుకే మేము ఎంత చెప్పినా వినలేదు సార్. అవును, నాకే కాదు, నా పేరున్న వాళ్ళకి ఏం ప్రమాదం వచ్చినా కూడా మా అమ్మాయి తట్టుకోలేదు. ఎక్కడుంది? లోపల ఉన్నారు సార్. నా భర్త ప్రాణం కాపాడి మా కుటుంబాన్ని బ్రతికించావమ్మా, బంగారం లాంటి కూతుంది కన్నారయ్యా. ఏమిటమ్మా ఇది? మీ పెంపకం నాన్నా. అప్పుడెప్పుడో బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో చూసాం, ఈ మధ్య సీరియల్స్ లో కూడా వస్తున్నాయి, కానీ ఇంత లేదు. కూతురు ఆ బాటిల్ బ్లడ్ ఇచ్చినందుకే కుమిలిపోయాడు కదా, రా తెల్లబొచ్చాయినా. అంతేనా, వాళ్ళ నాన్న పేరు నోడికి యాక్సిడెంట్ అయింది, ఏడు బాటిల్ బ్లడ్ ఇచ్చింది. రక్త సంబంధం. సీట్ సెల్ కూడా ఇలాగే ఉంటామాయా? బాగా చెప్తా అల్లుడు, నాదో వింటిల్ జింట ఐడియా. భలే ఐడియాలు వస్తాయి. ఈ సెంటిమెంట్ నే మనం క్యాష్ చేసుకోవాలి. ఎలా? మహాలక్ష్మి కిడ్నాప్ చేద్దాం. అమ్మాయి చాలా మంచిది మావయ్యా. నేను కాదు నాన్న, మనం మర్డర్ చేస్తున్నావా, మానభంగం చేస్తున్నావా? జస్ట్ అలా బెదిరించి డబ్బులు తీసుకుని వదిలేద్దాం. నా మాట కాదని కళ్ళు, ఇంత పెద్ద ఇంట్లో బూజు దొరకలేక చస్తున్నాను. ఇప్పుడు కిడ్నాప్ చేసేటప్పుడు అమ్మాయి గొడవ చేద్దాం. అలా బయట దేశాలు కిడ్నాప్ చేద్దాం. ఎలా చేస్తావు? ఇప్పుడు అమ్మాయి మనతో ఫ్రెండ్లీగా ఉంటుంది కదా, జస్ట్ అలా వాకింగ్ రమ్మన్నాం, వెంటనే వచ్చేస్తే అంతేనంట? అంతే అల్లుడు, అమ్మాయిని వాకింగ్ పిలవడం వరకే నా పని, మిగిలినంత నీ పనే. సరే పదా. మా అల్లుడు వెరీ గుడ్. హాయ్. హాయ్. మీరు నాతో వాకింగ్ రావచ్చు. నా డైలాగ్ అంటే మీరు చెప్పేశారు. అంటే కిడ్నాప్ అంటానండి, మా మామయ్యకి కిడ్నీ పెయిన్. కిడ్నీ పెయిన్ కి వాకింగ్ చాలా మంచిది. అవునా? అదండి, అదే కావాలండి. రండి.
ఆడది అర్ధరాత్రి ఒంటరిగా పరిగెత్తుకెళ్ళినప్పుడే మన దేశానికి స్వతంత్రం వచ్చినట్టే నెహ్రూ గారు చెప్పారు కదా. గాంధీ గారు అదేనండి, గాంధీ గారు నెహ్రూ గారు ఇద్దరు కలిసి కూర్చున్నాం అక్కడే ఉన్నా. మరి అలాంటప్పుడు మీరు మమ్మల్ని ఎందుకు తోడు తెచ్చుకున్నారు అంటే మీకు భయం అన్నమాట? నేను కరాటేలో బ్లాక్ బెల్ట్. మాకు ప్యాంట్ బెల్ట్ కూడా లేదు, మరి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? రోజు పొద్దునే వాకింగ్ వెళ్ళినప్పుడు నా కుక్కని తీసుకెళ్ళదా, ఈ రోజు పాపం దానికి హెడేక్ రాలేకపోయింది, అందుకని మిమ్మల్ని తీసుకొచ్చాను. కమ్ ఆన్ అల్లుడు, ఈ టాపిక్ మనకు అవసరమా? అసలు గెలికింది నువ్వు. కూల్ కూల్ ఫాదర్ చెప్తా. అల్లుడు ఎవరు లేరు, లట్టుకుని కోండి పట్టుకున్నట్టు పట్టుకో. నాకెందుకు భయంగా ఉంది మా, అదేమో బ్లాక్ బెల్ట్ అంటుంది, ఎక్కడదంతా ఏమో తెలీదు. ఒక పని చెయ్యి, నువ్వే సట్టుకు నోరు మూసి బజాన్ వేసుకో. నేను మొయ్యగలనంటావా? అదెంత బరువు ఉంది మా, తోటకూర కాళ్ళగా వేసాయి అంతేనంటావా? కసాక్ ఇప్పుడు మళ్ళీ పోజ్ ఒకటిలే. అయ్యో అదేంటి అలా బోర్ల పడ్డా? మీరు ముందుకెళ్ళిపోతే పండండి. సరే సరే ముందు ఆయన లేపు. మహాలక్ష్మి దాటి నుంచి వెళ్ళా. మన ఫ్యాన్ ఎవడో ఫాలో అయిపోతున్నాడు. కుదరదు, ఆ అమ్మాయిని మనమే కిడ్నాప్ చేయాలి, అంటే ఆ డబ్బులు ఇవే మనమే కొట్టాలి. అయితే ముందు వాళ్ళు కొట్టాలి. ఆ పని నువ్వు చూసుకో. ఓకే ఎక్కడ పరిగెడతావు? వాటి దగ్గర కత్తి ఉంది అందుకని. అయినా పర్లేదు, మనం ధైర్యంగా ఉండాలి. వీళ్ళ సంగతి ఎంత చూద్దాం రండిరా. ఒక ఆడపిల్లని సాటుగా కిడ్నాప్ చేయడం కాదురా, దమ్ముంటే డైరెక్ట్ గా చేయండి. కరాటేలో మావాడు కాదు ఆవిడ. ఏడిసావులే, ఈ శబరిమల బెల్ట్ కన్నా పెద్దదా ఈ బ్లాక్ బెల్ట్? అనా తొందరపడి బెల్ట్ లాకు, ప్యాంట్ ఊడిపోద్ది. మర్యాదగా అమ్మాయిని వదలరా ఎదవా. జార్తున్నావు, కొట్టినా కత్తితో పొడిచినా బాధపడా, నువ్వు బండారాబోతులు తిన్న వరకు కాయల్ తల కాయల్ లేచిపోతాయి. మీరు వీక్నెస్ ఇదనమాట, రెచ్చిపో. సరే తిడతాంరా, బండ బూతులు తిడతాం, కుప్ప తొట్లో చెత్తగాకి తలేరుకునే సన్నాసి. ఫైవ్ స్టార్ హోటల్ శాంపిల్ సోపులు కొట్టేసి ఎదవా. యా ఎక్వేరియం లో చేపలు గేల వేసి ఆపనిక్కడ లుచ్చా. నన్ను రెచ్చా కొడుతున్నారు, నేను రెచ్చిపోయాను అనుకో మీరు చచ్చిపోతారు. విషయం తక్కువ అల్లరా ఎక్కువ. నిజం పావనుకున్నా డమ్మీ పావురా. మరి ఆ
నీదే బ్లడ్ దీపు అజిటు మహాలక్ష్మి మా అందరికి పంచ ప్రాణాలు. ఇది నుంచి మీరు మా ఇంట్లో పది మనుషులు గారు, మాలో ఒకరు. జగన్ సరే సార్. అదేంటల్లుడు ఉన్నటువంటి మహాలక్ష్మి కోసం కత్తి పట్టుకుని అంత డేర్ చేసేవేంటి? అదే నాకు అర్థం కావట్లేదు మా. కత్తి అనుకోలేదా? ఎందుకు ఆ టైంలో అలా చేయాలనిపించింది చేసాను. తీసుకో బాబా, షుగర్ లేదు కదా. మహాలక్ష్మి గారి దయ వల్ల మా పిల్లలంతా సంతోషంగా ఉన్నారు. మీ సహాయం ఇలాగే కూడా చెప్తే తప్పకుండా చేస్తాం. నీకుంచుకోకుండా పంచు పిల్లలకి. ముందు ఆశీర్వదించాల్సింది మేం కాదమ్మా, ఉండమ్మా. అదమ్మా కన్నది వాళ్లే అయినా చిన్నప్పటి నుంచి కడుపులో పెట్టుకుని పెంచింది మీరేగా నాన్న. ఏవయ్యా ఆశ్చర్యపోతున్నారా? మా మహాలక్ష్మి అమ్మా నాన్న యాక్సిడెంట్ లో పోయారు, చనిపోయారన్న బాధతో నాకు. నా అల్లుడు గజపతి నాకు అండగా నిలబడి మా మహాలక్ష్మిని తన బిడ్డలాగా పెంచాడు. చల్లగా ఉండమ్మా. చెప్పండి అమ్మా. మహాలక్ష్మి, ఈరోజు నుంచి నువ్వు మేజర్వి. మీ నాన్నగారు రాసిన వీలనామా ప్రకారం మైనారిటీ తీరగానే ఈ ఆస్తి మొత్తం నీకు చెందాలి. కాబట్టి ఇవిగో ఈ డాక్యుమెంట్స్ నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఆస్తి విషయాలని నాన్నగారు చూసుకుంటారు, నాకెందుక నీ బాధ్యతలు. అమ్మా మేజర్ అయ్యో, బాధ్యతలు తీసుకోక తప్పదు మరి. సీతాకోకచిలుకలాగా
దొంగతనాలు మర్చిపోతామేమనిపిస్తుందిరా? డబ్బు ఉన్నోళ్ళంతా దుర్మార్గులు అనుకున్నామా, కానీ వీళ్ళని చూశాక తెలిసింది డబ్బు ఉన్నోళ్ళు కూడా మంచి వాళ్ళు ఉంటారని. కనకపోయినా కన్న తండ్రిలా చూసుకుంటున్నాడు ఆ తెల్లబట్ట ఆయన. తండ్రి కాకపోయినా తండ్రి కంటే ఎక్కువగా పూజిస్తుంది ఆ మహాలక్ష్మి. ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలిరా. నిజంగా వాళ్ళంతా చాలా గ్రేట్ మా. మళ్ళీ జన్మంటూ ఉంటే మనలా దొంగలా కొడుకులా కాకుండా వాళ్ళ మనుషుల్లో పుడదాం అనుకుంటున్నా. కనీసం ఇంట్లో కుక్కగానైనా పుట్టాలని ఉంది నాకు. ఈ కోరిక నెరవేరాలని ఆ భగవంతుని మనస్ఫూర్తి కోరుకుంటున్నామా. ప్రేమతో అల్లు టాట. ఈ వేసవికాలం కూడా సూటు తీయడంలో ఉంది. ముంబై నుంచి వచ్చిన మీరిద్దరూ ఎంతో అద్భుతంగా నటించి ఈ ఇంట్లో వాళ్ళందరినీ నమ్మించి మీ మీద నాకున్న నమ్మకాన్ని నిలబెట్టారు. మీరు చేయాల్సిన పని సమయం వచ్చినప్పుడు చెప్తానన్నాను కదా. అవునండి. ఆ సమయం ఇప్పుడొచ్చింది. ఏంటండి అది? చెప్తాను. నమస్తే అండి. సార్ టాటా బిర్లా. సార్ నా గురించి మహాలక్ష్మి గురించి మీరు ఒక అవగాహన కూర్చుంటారు. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకున్న మహాలక్ష్మి అవడానికి నాదేనా కోట్లకు వారసురాలు. అందుకే మేజర్ అయ్యేంతవరకు ఆ అమ్మాయిని ఆస్తిని కంటికి రెప్పలా కాపాడాను. నేను చేయాల్సినవన్నీ చేసేసాను. ఇక మీరు చేయాల్సిన పనే మిగిలింది. నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న నా ముద్దుల కూతురు మహాలక్ష్మిని మీరు చంపేయాలి. పెంచిన తండ్రి కూతురు చెప్పమంటాం. కలికాలం అంటావా? కాదు మా, కల్తీ కాలం. తినే తిండిలో కల్తీ, తాగే నీళ్ళలో కల్తీ, పీల్చే గాలిలో కల్తీ, మనుషుల్లో కల్తీ, మనసుల్లో కల్తీ. అసలు ఏం జరుగుతుంది ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు. అల్లుడు ఇందులో అర్థం కావడానికి లేదు. గజపతి గడాడు కూతురు చంపడానికి బాంబే నుంచి పిలిపించాడు. 30 లక్షలు అనే ఒకే మాట పట్టుకొని మనం ఆడింది. అక్కడికి వెళ్ళాక ఏం చేయాలో మనకు అర్థం కానీ ఎన్నాళ్ళు చెప్పి ఇప్పుడు ఆ గజపతి గడి పని అయిపోయింది. ఆడిపోతున్నామని మనకి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? చెప్పింది చేయడం, ఇచ్చింది పుచ్చుకోవడం. అంటే అమ్మని చెప్పేస్తారా? ఎలా ప్లాన్ చేస్తాను? యథా ప్రకారం మహాలక్ష్మి ఉదయాన్నే జాగింగ్కి వెళ్ళాను. నేను బిర్లా కూడా అదే టైంకి జాగింగ్లో జాయిన్ అవుతాం. పార్క్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి ఏదో కరెంట్ స్తంభానికి 2000 వాట్స్ ఇస్తాం. దాన్ని 4000 చేస్తే నో ప్రాబ్లం. మన చేతుల పని కదా. మహాలక్ష్మి ఆ స్తంభాన్ని ఎలాగైనా పట్టుకునేలా మేము ప్లాన్ చేస్తాం. ఆ స్తంభాన్ని పట్టుకున్న మరుక్షణం మీ కూతురు కానీ కూతురు మహాలక్ష్మి గిజగిజలాడుతూ చనిపోతుంది. మీ ప్లాన్ సక్సెస్ అవుతుంది, మా అమౌంట్ మా చేతికి వస్తుంది. వెరీ గుడ్. మీ ప్లాన్ నాకు నచ్చింది. అంత యాక్సిడెంటల్ డెత్ అనుకుంటా. ఎస్. నువ్వింత యదవ్వా, ఆ మైక్రాన్ని చంపేస్తావా? చంపట్లేదు, మనమే రక్షిస్తున్నాం. అంటే ఏం లేదు మా, మహాలక్ష్మి మనం చంపమంటే వేరే ఎవరితో ఆయన చంపిస్తాడు? అంత మంచి మనిషి చచ్చిపోవడం న్యాయం కాదు. కనీసం లైఫ్లో మనం ఈ ఒక మంచి పని అని చేద్దామా? ఇంత ప్లాన్ చేసి అమ్మాయిని కాపాడటం ఎలా? సింపుల్ మా, మహాలక్ష్మి కరెంట్ పోల్ టచ్ సమయానికి మనం ట్రాన్స్ఫార్మర్ ఫీజు పీకేస్తాం. కరెంట్ ఫెయిల్, మహాలక్ష్మి సేఫ్. అమ్మ నా అల్లుడు. ఒరే లింగం, ఇలా వచ్చేవేంటి? బాస పంపించాడు. దేనికి? పొట్ట తగ్గివని. ఎవరిది? నాది. తినగడుగుతాను. అసలు జాగింగ్ ఎందుకు చేస్తారు సార్? దొంగతనాలు చేసినప్పుడు పోలీసు వెంట పడితే దొరకకుండా ఉండాలని. రోజు జాగింగ్ చాలా సిరగ్గా ఉంది మా. మరేం చేద్దాం? ఏం చేద్దాం?
ఏదైనా గేమ్ ఆడితే మంగుడు దూకుడు ఆడితే నువ్వు వంగు పార్కులో అందరూ దూకుతారు ఏం చేద్దాం అదిగో ఆ ఎలక్ట్రిక్ పోల్ కనబడుతుంది కదా మన నలుగురులో ఎవరైతే స్పీడ్కి వెళ్ళి ఆ పోలు పట్టుకుంటారో ఓడిపోయిన వాళ్ళు ముగ్గురు నెగ్గినోళ్ళకి తాజ్ బంజార్లో పెద్ద పార్టీ ఇవ్వాలి ఒకటి రెండు అమ్మోడు ఎక్కడే పరిగెడతారా అవతల ఫీజులు పెట్టాలా లేకపోతే సచ్చి ఊరుకుంటుంది మహాలక్ష్మి గారు ప్లాన్ చాలా బాగుంది బాస్ చెప్పారు అక్కడ పోల్ చెక్ చేశా ఇక్కడ ఫీజ్ చెక్ చేశా అంతా బాగుంది మహాలక్ష్మి చావు కళ్ళారా చూద్దాం ఎంత ఆనందంగా ఉందో తెలుసా మీ 30 లక్షలు మీకు వస్తాయి నా కమిషన్ నాకు వస్తుంది చూడండి అలా పరిగెడుతున్నాడు నీకులాగే చావుడు ఇంకా దగ్గర నుంచి వద్దామని ఒక్క ఉద్యోగం ఏంటమ్మా నీకేం కావాలన్నా అన్ని వసతులు ఏర్పాటు చేస్తాను థ్యాంక్స్ అండి నాన్న పాపం లైలా ఒంటరి ఆడపిల్ల ఎక్కడో ఎందుకు మన ఇంట్లో మనతోనే ఉంటుంది కరెక్ట్ గా చెప్పావమ్మా సమయానికి దేవతల వచ్చి మన అమ్మాయి గారిని కాపాడు ఎక్కడో ఉండవు ఎందుకండి మనమే ఉంచేసుకుందాం ఉండండి దిష్టి తగిలిందో ఏమో నా కూతురికి మధ్య 2-3 ప్రాణగాండాలు తిండి మహాలక్ష్మికి ఫ్రెండ్ అయినా పిఏ అయినా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలమ్మా నేను పక్కన ఉండగా మహాలక్ష్మి గారిని ఏ యదవలు ఏమీ చేయలేరు లింగం అయ్యా లైలాకి రూమ్ చూపించు నా రూమ్ ఉంది సార్ అదే సార్ లైలాకి నా రూమ్ ఇచ్చి నేను మెట్ల కింద పడుకుంటా రాలేదా బహుమానం లేకుండా తినమ్మా అలాగే ప్లానింగ్ పర్ఫెక్ట్ లైలా వాళ్ళ మిస్ అయింది నో ప్రాబ్లం మీరేం డిసప్పాయింట్ కాదండి ఇలాంటి డిస్టర్బెన్స్ మామూలే ఈసారి పక్కాగా ప్లాన్ చేయండి అలాగే బెస్ట్ ఆఫ్ లక్ ఈసారి లైలా అడ్డం వస్తే దాన్ని కూడా లేపే నా లైలాను లేపేయమంటాడా నీ లైలానా అదేటి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నీకు సైట్ ఎక్కడ రా ఐ లవ్ హర్ ఏం టేస్ట్ రా బాబు అన్ని టేస్ట్ లో ఒకలా ఉండవాలడు అయితే ఓ మీనా ఓ రాశి ఓ రంభ ఓ ఆర్తి ఓ రవళి ఈ 5 ఓ రుబ్బురొల్లేసి రుబ్బితే వచ్చిన జాతి పిల్లరాది రే వాళ్ళందరికి లేనిది లైలా ఒక్కదానికే ఉన్నది ఏంటో బుగ్గ మీద సొట్ట నీకు మట్టే నువ్వు అమ్మాయిని చంపడానికి వెళ్ళావా కాపాడడానికి వెళ్ళావా కాపాడడానికి యాక్సిడెంట్ గా అమ్మాయి గారిని చచ్చిపోతే మన కాంటాక్ట్ ప్రకారం నువ్వు నాకు ఇస్తాన డబ్బు ఇవ్వ ఆ మహాలక్ష్మిని నా చెరుతో నేనే చెప్పాలని సేవ్ చేశాను అదే నాకు ప్లస్ అయింది అందుకే ఆ అమ్మాయికి నన్ను బాడీగార్డ్ గా పెట్టుకున్నాను అయితే లేడీ గెటప్ లో ఎందుకు వెళ్ళావు అదే ఈ మస్తాన్ స్టైల్ సారీ
ఈ లైలా స్టైల్. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అనే పాత సామెతం కదా, దాన్నే ఫాలో అయ్యాను. అంటే మహాలక్ష్మి చెప్పడానికి మగాడిగా అయితే నేను బయట నుంచి మాత్రమే ప్లాన్ చేయగలను. అది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. అదే ఆడపిల్లగా అయితే ఆమెకు తోడుగా ఉంటూ బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ వరకు ఏదైనా చేయొచ్చు, ఎనీ టైం ఏదో విధంగా కథం చేయొచ్చు. అందుకే ఆడవేషం. ఏమండి, ఎప్పుడు ఏదో ఒక చోట విమానాలు కూలిపోతూనే ఉన్నాయి. మీరు చూస్తే ఎప్పుడు ఢిల్లీ బొంబాయి అంటూ ఫ్లైట్ లోనే తిరుగుతారు. నా మాట విని ఫ్లైట్ లో తిరగండి. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేవాడు కూడా యాక్సిడెంట్ అవుతుంది, దానికేమంటావు? చేతులు ముడుచుకుని ఇంట్లో కూర్చోమంటావేంటి? డాడీ, హాయ్ డాడ్. ఏమండి, మన అమ్మాయి వచ్చేసిందండి. ఏంటమ్మా చెప్పబెట్టకుండా వచ్చేసావు? చెప్తే వద్దంటావుగా, అందుకే చెప్పకుండా వచ్చేసా. హాయ్ మామ్. హాయ్ తాతయ్య. ఏంటమ్మా మరీ ఎంత డబ్బు ఉంటే మాత్రం అమెరికానికి సామాన్ వేయడానికి విని తీసుకురావాలా? వాట్ డాడ్, ఇతను సామాన్ మసిగాడు కాదు, హిస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇండియా చూడాలని ముచ్చట పడుతుంటే తీసుకొచ్చా. ఐఎమ్ సారీ, వాట్స్ యువర్ నేమ్? ఓ, ఐఎమ్ ఫాక్స్. ఫాక్స్ అంటే నక్క. నక్కంటే ఏంటి పద్మనాభ? పద్మనాభ కబే నిగర నాకు ముందే మీ అందరి గురించి చెప్పింది. Wow, what a beautiful girl. Mind blowing. పోతున్నాడు బిడ్డ. వాట్ ఎ బ్యూటిఫుల్. ఇండియాలో అమ్మాయిలు చాలా అందంగా ఉంటాను విన్నాను, ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నాను. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్. పర్వాలేదే, డ్రైవింగ్ ఫాస్ట్ గానే నేర్చుకున్నా. నేను చిన్నప్పటి నుంచి అంతే అండి, అలా చూస్తే ఇలా పట్టేస్తుంటాను. స్వప్న, ఎలా గుర్తుపట్టావు? అక్క మంకీ సిస్టర్ గురించి నాకు తెలీదా? దాట్స్ మై సిస్టర్. ఇంతకీ ఎప్పుడు వచ్చా? జస్ట్ నౌ. ఈయన టాటా. నా పేరు మీకు ఎలా తెలుసు అండి? మీ పేరే కాదు, కార్ బ్రేక్ దగ్గర నుంచి మీరు అక్కను కిడ్నాప్ నుంచి కాపాడినంత వరకు ఏ టు జెడ్ నాకు తెలుసు. చెప్పేశారా? చూడు, మా ఇండియాలో డ్రైవర్ కూడా ఎంత స్మార్ట్ గా ఉన్నాడో. ఏంటి పరాయి మాగడానికి జ్ఞానం కూడా లేకుండా? అయ్యో అలా తిట్టకండి, అమెరికా నుంచి వచ్చారు కదా, అక్కడ ఇలాంటి మామూలైనట్టు కదా. Hey, 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 man, నాకు ఈ ఆరోలతో మాట్లాడడం కంటే మొగోల్తో మూవ్ అవ్వడం ఇష్టం. ఆర్ యు కమ్ విత్ మీ? హే హే, కమ్ యా. హే, కమ్ యా. ఇర్షిగా ఉంది కదూ. దేనికి? అతన్ని టచ్ చేసినందుకు. అంటే అది అది మంచి పద్ధతి కాదు అని నా ఉద్దేశం అంతే. నీ ఒపీనియన్ తెలియచేయడానికి అంత కోపడక్కర్లేదుగా. నేను చదివింది సైకాలజీ అక్క, నీకు అతనంటే తెలియని అభిమానం ఉంది, అది ప్రేమో కాదు అని కన్ఫ్యూజన్లో ఉన్నావు. ఐ థింక్ దట్ యు గోయింగ్ టు ఫాల్ ఇన్ లవ్. బెస్ట్ ఆఫ్ లక్. నువ్వు అరాకల్ అయితే నేను సలీంని, నువ్వు పార్వతి అయితే నేను దేవదాసుని, నువ్వు లైలా అయితే నేను మజ్నుని. నీకోసం నేను ఏమైనా చేస్తాను లైలా. అలాగా అయితే నా కాళ్ళు పిసుకు. కాళ్ళా ఇవి? కాదు కాదు, మంచం కోళ్ళు. ఇంకా నయ్యం నాటుకోళ్ళు అనలేదు. తప్పుగా అర్థం చేసుకున్నావు డార్లింగ్. ఇది నా హృదయ స్పందన. రియల్లీ? ప్రామిస్. యు నాటీ. అయితే ఈ కాలు పిసుకు. నేను రెడీ మేడం. నిజంగానే నేను ఎంతో అదృష్టవంతుని. ఇక్కడ విడియల్ పిలుస్తున్నాడు. కాళ్ళు పిసుకుతున్నాడు. వాట్? ఐ మీన్ లెగ్స్. ఓ హే మ్యాన్, అక్కడ వైట్ హెయిర్ మ్యాన్ నీకోసం వెయిట్ చేస్తుంటే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. Push the tempo. Go man the traffic. Hey, go ya. Okay. We back. Hey, you body wrong. Hey, Lila.
Oh, I like your dress, yeah. Thank you. Hey, I like your hole, yeah. Not hole. Oh. Subtle, subtle. Oh, what it may be, I like, yeah. Yeah. I like this chain. You like this? You like what? Yeah. Hey, he's not coming here. No problem. I like this ring. Oh, yeah. You like this? Yeah. Oh, yeah. Yeah. Come on, check. Oh, my. Well. Very nice, yeah. Yeah. Hey, Laila, you come with me, America? Neena? Me too, America, na? Yeah. Okay. అమ్మ కర్రీ అదవా నీ రింగ్ లో నా సొట్ట సుందర ఫింగర్ ఎడతావా అమ్మయ్య ఆ పొట్టు నుంచి ఈ కర్రోడ్ నుంచి ఆ దేవుడే రక్షించాడు అవును ఈ దేవుడే రక్షించాడు మీరా అంకుల్ యువర్ కాలింగ్ మీ అంకుల్ నో అలా పిలవకూడదు ముద్దుగా బిర్లా బావా అని పిలవాలి బిర్లా బిర్ల కాదు బిర్లా బావా బిర్లా బావా అది లైలా నువ్వు బ్యాక్ నుంచి కూడా చాలా అందంగా ఉంటావు ముఖ్యంగా నీ బొగ్గు మీద సొట్ట అంటే నాకు ఎంత ఇష్టం నీలాంటి అందగత్త అందమైన పెళ్లి చేసుకుంటే అందమైన పిల్లలు పుడతారు ఓ పొట్టుని పెళ్లి చేసుకుంటే లిల్లి పుట్లు లాంటి వాళ్ళు పుడతారు కర్రోని పెళ్లి చేసుకుంటే పందులు ఎలకలు లాంటి వాళ్ళు పుడతారు అదే పొడిగైన అందగాడిని ఐ మీన్ నాలాంటి చేసుకుంటే అంతా వచ్చిన లాంటి వాళ్ళు పుడతారు నీకెవరంటే ఇష్టం నాకు పొడుగంటేనే ఇష్టం ఓ నీది నా ఇష్టం లైలా ఒప్పేసుకున్నట్టే ఏంటి మాయా పలాంది కాళ్ళు పిల్లలు అలా తిరుగుతున్నావు ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాకి గద్దల లైలా చుట్టూ తిరుగుతున్నారు నేను ఏమాత్రం ఆలోచన చేసినా ఎత్తుపోయేలా ఉన్నారు అల్లుడు దీంట్లో ఆలోచించేదే ఉంది మాయా డైరెక్ట్ చెప్పేదానికి భయం వేస్తుంది అల్లుడు ప్రేమించేవాడు భయపడకూడదు తెగింపు తెగింపు ఉండాలి మాయా అదే ఎలా తెగించాలి ఆ విషయంలో కొంచెం నేను వీక్ కదా మాయా నీ ప్రేమకు దొరికిందో లింకు ఎవరితో నీ లైలాతో ఇదేంటి గులాబీ మనిషి ఎక్కడైనా ఎక్కడ పెట్టద్దు ఇది గులాబీ కాదు నీ మనసు ఈ మనసును తీసుకుని అలా అలా నువ్వు ప్రేమించిన అమ్మాయికి నవ్వుతూ ఇవ్వాలి ఇష్టమైందనుకో నవ్వుతూ తీసుకుంటుంది ఇష్టం లేదనుకో లాగి రెండు వాయి బీగుతుంది ఆ రెండో జరగకూడదల్లుడు ఎలా ఇవ్వాలో నువ్వే చేసి చూపించవా మాయా నువ్వు మరి అన్ని ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు నేర్పాల్సి వస్తుంది కదా నువ్వు ఇచ్చేస్తావా ఇలా స్టైల్ గా రజనీ స్టైల్ ఐ లవ్ యు తీసిపోయిందని ఫీల్ అవుతున్నావా ఇంకా ఉన్నాయి కదా వరణి అయ్యా ఏమనకుండానే నవ్వుతూ పువ్వు తీసుకెళ్ళిందంటే ఓ నువ్వు ట్రై చేయకుండానే మహాలక్ష్మి పడిపోయిందంటే ట్రై చేస్తున్నా నాకు లైలైట్ దాని పనిపిల్ల కూడా పడిపోయా లైల రిచ్ పనిపిల్ల చీపు నాకు ఇద్దరు పడిపోతారని నిక్కు మనసు ఏంటి నా మనసు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఇది గులాబీ మనసు మనసు కేతులు అరిచాడు మావా ఏమైంది మావా
బొక్కలో ఐడి ఇచ్చి నా ప్రేమ మొత్తం పిసికేశావు. నేనా? వాట్ ఆర్ యు టాకింగ్? ఎదవ లాంగ్వేజ్ వద్దు. నేనేమన్నాను గులాబీ అన్నాను, కాదు మనసు అన్నాను. లైల ఏముంది గులాబీ అంది, మధ్యలో నేను జిగర్ జిలేబీ అయ్యాను. దీనికి ఎందుకంత టెన్షన్? ఒక లవ్ లెటర్ రాసిపడే. రాయడానికి రావద్దు, నా మీద నువ్వే బెటర్ అన్ఎడ్యుకేటెడ్ వి. ఏదో చదివావలే మామా. మర్చిపోయా? మూడో తరగతి మూడు సార్లు చదివా. రాస్తా మామా, నీ ప్రేమ సామ్రాజ్యాన్ని నలుమూలలా విస్తరింపజేస్తా. ఒక మూల విస్తరింపజేస్తే చాలు. సరే అమ్మకి రాసుకుందాం. పద మూల శంక వచ్చేదాకా అలా తిప్పేలా ఉన్నావు. ఏంటి ఇదే? కమాన్ కమాన్, వచ్చింది. నా హృదయంలో నిదురించే చెలి, కనులలో నీ కౌవించే సఖి, మయూరివై వయారివై నాట్యమాడినావే, నన్ను దోచుకొందువటే వన్నెల తలసాని. నేనొక ప్రేమ పిపాసిని, నీ ఒక ఆశ్రమ వాసిని, నాదం తీరనిది, నీ హృదయం కదలనిది. తొంగి తొంగి చూడ మాకు చంద మామ, నీ సంగతంతా తెలుసు నాకు చంద మామ. నీ మాటలే పాటలే ఉన్నాయి. ఏదో నీ అభిమానం మావా. కాకపోతే ఆ సొట్ట సుందర టాపిక్ కొంచెం ఉంటాయండి. ఇది చాలు. ఈ లెటర్ గా పాడిన ఆడదే ఆడదే కాదు ఇట్లు రావణి సుబ్రహ్మణ్యం. వద్దు, ఎవరి పేరు పెట్టద్దు. 10 మందికి చెప్పింది అనుకో, మనకు రిస్క్ అది. కాబట్టి ఇలా మడిసి అలాగే తీసుకొని వెళ్ళు. ఓకే, బాగా పూల రంగులా తయారెళ్ళు. అలాగే పూలు కూడా పట్టుకు. ఆల్ ది బెస్ట్. కవి ఎక్కడ లైలా? ఏంటి వెతుకుతున్నావు? ఈ లెటర్ ఇద్దాం, లైలాకి ఇద్దామని. నాకు తెలుసును, వెళ్ళు. ఈ మాత్రం లెటర్ ఇవ్వడానికి టాటా బిర్లాకి ఇవ్వడం, బిర్లా లైలాకి ఇవ్వడం, లైలా నాకు ఇవ్వడం ఎందుకు? నేరుగా తనే ఇవ్వచ్చుగా. అంటే నువ్వు టాటా లవ్ లో పడ్డావు అన్నమాట. ఇప్పుడు వేస్తా ప్లాన్. ఏంటి దాస్తున్నా? ఏం లేదు, ఏం లేదు. లెటర్ దాయగలవు గాని నీ ప్రేమను దాయగలవా? నా దగ్గర దాయడం ఎందుకు? టాటా నాకు అంతా చెప్పాడు. ఏం చెప్పాడు? నిన్ను ప్రేమిస్తున్న విషయం. అంతేకాదు, నీతో చెప్పాల్సిన ఇంపార్టెంట్ మ్యాటర్ ఇంకొకటి ఉంది. నీతో చెప్పమని టాటా నాతో చెప్పాడు. ఏంటది? చెప్పను లైలా, ప్లీజ్. చెప్పను ప్లీజ్ లైలా, ప్లీజ్. నీకు లెటర్ ఇచ్చిన విషయం నాతో చెప్పావా? మరి నేనెందుకు చెప్పాలి? సారీ లైలా. ఇట్స్ ఓకే. రేపు చాలా మంచి రోజట. టాటా తన ప్రేమను నీతో చెప్పాలనుకుంటున్నాడు, అందుకని ఉదయం 11 గంటలకి నిన్ను బొటానికల్ గార్డెన్కి రమ్మన్నాడు. అక్కడ వేప చెట్టుంది, ఆ చెట్టు కింద పుట్టుంది, అక్కడ నీకోసం ఎదురు చూస్తుంటానన్నాడు. అది చాలా సెంటిమెంట్ పుట్టట. అక్కడ ఏ లవర్స్ కలుసుకున్నా వాళ్ళ ప్రేమ సక్సెస్ అవుతుందని ప్రేమికుల నమ్మకం. వెళ్తావు కదో? అయితే ఆ విషయం ఇందులోనే రాయొచ్చు కదా? నీ మనసు తెలుసుకున్నాక చెప్పమన్నాడు. అదేదో చాలా మంచి ముహూర్తం అని మరీ మరీ చెప్పాడు. ఆ టైం మాత్రం మిస్ చేయొద్దే. ఇంత చెప్పాక ఎందుకు మిస్ అవుతాను? తప్పకుండా వెళ్తాను. వెళ్ళు. నేను కూడా రెడీ అవుతా.
తో మహాలక్ష్మి అవుట్. ఆ రత్నం గారి ఇచ్చే డబ్బు తీసుకుని సౌదీ వెళ్ళి సెటిల్ అయిపోతా. మీరా? నా సట్ట సుందర ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. మీరు ఇలా వెంట పడుతుంటే చూసే వాళ్ళంతా ఏమనుకుంటారు? కాబోయే మొగుడు అనుకుంటారు. మీకు లెటర్ ఇమ్మని మహాలక్ష్మి చేతికి లవ్ లెటర్ ఇచ్చాను, ఇచ్చిందా? ఇచ్చింది, చింపేశావా? అవును, ఇంతకు ముందే నేను ఒకతను ప్రేమించాను. ఆడదాని మనసులో ఒకరికే చోటు ఉంటుంది. నువ్వు ఇలాంటి డైలాగులు చెప్తానని ముందే ఊహించాను. ఆ నీగ్రోడ్ ని అమెరికా తీసుకెళ్తాను చెప్పినప్పుడే డౌట్ పడ్డాను, అందుకే డిసైడ్ అయిపోయాను. ఏమని? ఈ సొట్ట సుందర్ నాకే సొంతం కావాలి. ఆడదాని శీలం ఎవడైతే దోచుకుంటాడో వాణ్ణే భర్తగా భావిస్తే తెలిగింటి ఆడపడుచు. అందుకే నిన్ను రేప్ చేస్తాను. కొత్తే కావచ్చు, అయినా కష్టమేవి కాదు. ఎక్కడ పోతావే చెప్పండి. అంటే నేను అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్న దగ్గర నుంచి ఇక్కడే ఉన్నాగా మేడం. జోకులద్దు, కార్ ఎక్కండి, అక్కడ మంచి టైం మిస్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళే మాట్లాడుకుందాం. నేను డ్రైవ్ చేస్తాను, మీరు కూర్చోండి. మీకు డ్రైవింగ్ అది? ఓకే ఓకే, తోలండి. నోరు మూసుకుని కూర్చో. బయలుదేరినప్పుడు నోరు మూసుకోమన్నారు, బాగా ఇబ్బందిగా ఉంది, తెరవమంటారా? మీరు తెరవడమే కాదు, మాట్లాడచ్చు కూడా. చెప్పండి. ఏం చెప్పమంటారు? మీరేం చెప్పాలనుకున్నారో అదే. మనమేమనుకున్నాం చెప్పండి. అది అది రాత్రి బాగా ఎక్కువ తిన్నాను, అరగలేదు. జోకులద్దు. నా మనసులో మాట మీకు వినిపిస్తుందా? లేదండి. అయితే కళ్ళు మూసుకుని ప్రశాంతంగా వినండి. మీ మనసులో మాట ఏం వినపడలేదు కానండి, అదేదో టిక్కుం టిక్కు అనే సౌండ్ అండి. అదే వాచ్లో వస్తే ఒకసారి వినండి. ఈ పక్క బామ్మండి. Thank you.
పాల్ జడలో నిరుపైరాణ సఖియ నీ కన్నులలో చస్తున్నాడు. ఈ ఆశ ఎలాంటిదంటే ప్రొద్దున్నే పెరుగన్న ఆవకాయతో కడుపు నింపుకోవచ్చు, కానీ మనం హోటల్కి వెళ్ళి వేడివేడిగా దోశ తినాలనుకుంటాం. ఆశ అంతటితో ఊరుకుంటామా? పక్కనే వేడిగా నూనెలో గుమగుమలాడే వడలు వేస్తుంటారు, ఆ వడలు తినాలనుకుంటాం. ఆశ ఇలా ఆశపడిపోతూ ఉంటే జీవితం ఏమవుతుంది? ఏదో ఒకరోజు అప్పడం అలా పగిలిపోతుంది. అందుకే ఆ భగవాన్ చెప్పాడు, ఆశ దోశ అప్పడం వడ, ఆశ దోశ అప్పడం వడ, ఆశ దోశ అప్పడం వడ. ఆశ దోశ అప్పడం వడ.
అందులో ఒక క్షణం కూడా ఉండలేనరా. తెక్కెక్కుపోయింది నీకు పరిస్థితి అలాంటిది. మరి అదోవ స్వామి వారు నగరానికి వేం చేశారు? అల్లుడు నాకు డౌట్ ఉంది. డౌట్ ఉండకూడదు, డౌట్ ఉంటే నిద్ర పడదు. ఎల్లు తెలుసుందా స్వామి, ఈ మధ్య నాకేం కలిసి రావడం లేదు. కొంచెం నా జాతకం చూసి నాకు దారి చూపించండి స్వామి. ఓ తప్పకుండా నాయన, నేనున్నదే ఎందుకు కదా. మీ నాన్న పేరు పెంటయ్య, వయసు 60 సంవత్సరాలు. స్వామి, మీ అమ్మ పేరు సుబ్బమ్మ, వయసు 50 సంవత్సరాలు. నీకు 3 పిల్లలు. కరెక్ట్ స్వామి, కరెక్ట్. ఈ నెల 5వ తారీఖున 10 కిలోల బియ్యం, 5 కిలోల పంచదార, 2 లీటర్ల కిరోసిన్ తీసుకున్నావు. స్వామి ఎలా చెప్పగలిగారు స్వామి? రేషన్ కార్డు తెచ్చి జాతకం చెప్పమంటావా? ఎద్దబా సన్నాసి, నీ కంటి కెలా కనిపిస్తున్నాను రా. క్షమించండి, క్షమించాను బొమ్ము. నాయనా తాడిదాతరాజు అలియాస్ టాటా, బొడ్డూరి రామలింగం అలియాస్ బిర్లా, రండి నాయన. స్వామి, మా పూర్తి పేర్లు ఎలా తెలిసింది? మీ పేర్లే కాదు నాయన, మీ జాతకాలు కూడా చెప్తాను. జాతకాలు వద్దులేండి. లైలాతో నా ప్రేమ ఫలిస్తుందా స్వామి? దేవదాసు ప్రేమలో న్యాయం ఉంది, మజ్ను ప్రేమలో అర్థం ఉంది. నీ ప్రేమలో ఏముందిరా నా తుస్తు, నువ్వు ఒక దొంగవి, ప్రేమ దొంగవి. నీ బాడీకి తలుపులు బగల కొట్టడం, చువ్వలు వంచడం తప్ప లవ్ వంట పట్టదు నాయన. ఇదేంటి తీర్థం బ్రాండీ వాసన వస్తుంది కదా? మేము మొన్న హిమాలయాలకు వెళ్లి వస్తూ తెచ్చిన క్వార్టర్ వాటర్, మీరు వెళ్ళండి. మీరు రండి. లైలా, నా లైలా, ఐ లవ్ యూ. నువ్వే నా ప్రాణం, నువ్వే నా లోకం ప్రియా. ఇంకా ఎంతో చెప్పాలనుంది, ఎన్నో రాయాలనుంది, కానీ నోరు పెగలడం లేదు, చెయ్యి కదలడం లేదు. అందుకే ఇంతటితో ముగిస్తూ నీ ప్రేమ కోసం ఎదురు చూసే నీ బోడిలింగం, చిచి చిచి పొట్టిలింగం. సరిపోయింది, లేకపోతే ఏదో రోజు నన్ను. అయ్య బాబాయ్ సార్, మోసిపోయా. ఇన్నాళ్ళు మనం ఆడదని నమ్మిన లైలా ఆడది కాదు, మగాడు. నా కన్నారా చూశాను, చూసిన మరక్షణం నా గొంతు మూగబోయింది. అందుకే నా సాహసాలతో ఈ లెటర్ రాస్తున్నాను. ఇక్కడ ఏదో కుట్ర జరుగుతుంది, వెంటనే వాడు కాళ్ళు చేతులు విరిచి నిజం చెప్పించండి. నా కాళ్ళు చేతులు ఇరగొట్టేలా నాయే? షూర్, ఇది పట్టుకో. ఇలాగే ఏది ఇలాగా? డాక్టర్ గారు, అసలు వీడి ప్రాబ్లం ఏమిటి? చూడకూడంది, భయంకరమైంది ఏదో చూసుంటారు. ఆ షాక్లో వాయిస్ పోయింది. అంటే మా వాడికి జీతం అంత మాట రాదా డాక్టర్ గారు? అంతకన్నా భయంకరమైంది ఇంకేదైనా చూస్తే తప్పకుండా వాయిస్ వచ్చే అవకాశం. ఆ భయంకరమైంది ఏదో కనుక్కోండి డాక్టర్ గారు, చూపించేద్దాం. మా సార్ ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు. భయపడుతున్నాడు, కొంచెం కోలుకోలేక చూపిద్దాం. అరేరా, అదేమన్నా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కొంత పోతే పోయింది. అమ్మా లైలా, కాస్త వీణు కూడా జాగ్రత్తగా చూసుకోమా. డాక్టర్ గారు రండి. ఏంటి
మళ్ళీ చూడాలనుందా? ఆ చూపిస్తా. ఎరిగిన బట్ట ఈసారి తప్పించుకున్నాడు, ఇంకోసారి కనిపిస్తా కదా అప్పు తిప్పేస్తాను. చెయ్య ప్రేమంటే కాదలుడు, దీన్నే చికెన్ గుని అంటారు. అది వచ్చినట్టు నువ్వే నడుతున్నావు. ఎప్పుడు ఏదో నాసా నీ లైలా గురించే ఎక్కువ ఎక్కువ మాట్లాడు. సర్లే ఏమైనా స్వామీజీ, మీరా? మా కారు పానం చేశారు. నేను పానం చేయడం ఏంటి? పారిపోయిస్తాను. మీరు పారిపోయి రావడం ఏంటి స్వామీజీ? నేను స్వామీజీ ఏంటారు? నా బొంద దొరబాబుండ్రా. అదే ఒరే దొరబాబా, నువ్వు జైలు నుంచి ఎప్పుడు వచ్చారా? మన బ్యాచ్ లో కొంతమంది రాజకీయాల్లోను కొంతమంది రియల్ ఎస్టేట్ లోను సెటిల్ అయ్యారా. ఆ రెండు ట్యాక్లు వర్కౌట్ అవ్వక నేను ఈ ట్యాక్ లో సెటిల్ అయ్యాను. మరి నీ పొజిషన్ బానే ఉందిగా, నువ్వు పారిపోయి రావడం ఏంటి? నా భక్తురాల్లో ఒక దానికి కడుపోయిందిరా. నీ భక్తురాలు కడుపోయి నువ్వు పారిపడే చేసింది నేనే కదా. నీ అబ్బా ఇప్పుడు నీ పరిస్థితి ఏంట్రా మావా? ఒరే ఇప్పటిదాకా అందరి భవిష్యత్తులో నేనే చెప్పారు, ఇప్పుడు మీ ఇద్దరు కలిసి నా భవిష్యత్తు చెప్పాలిరా. ఒరే దొరబాబు, మనిషి అయిన వాడికి ఆశ ఉండదు, ఆశతోనే దోష కావాలని. మా ఇంటి ఓనరు నీ పరం భక్తురాలు రా. అదేరా నువ్వు టీవీలో ప్రోగ్రామ్ ఇస్తావు, అదేరా మర్చిపోయినట్టు. అవును షాకులు, ఆవిడే నేను కాపాడాలరా. స్వామి, ఎంతో కాలంగా నాకు ఒక దండ సందేహం. అడుక్కో నాయన. చెట్టు ముందా ఇత్తు ముందా కోడి ముందా గుడ్డు ముందా అంటే ఎలా చెప్పగలం? అంతా సర్వేశ్వరుడి సృష్టి. వీడు సెటిల్ అయిపోతాడు. అదే వీళ్ళలో ఎవరితో సెటిల్ అవుతాడు అని డౌట్. స్వామి అజ్ఞానులం, తెలుసుకోలేకపోతున్నాం. ఈ సృష్టి రహస్యం ఏమిటి? ఏముంది పద్మనాభం, అంతా సర్వనామం. ఎంత గొప్పగా సెలవిచ్చారు. నా కొడుకు బాగా పండిపోయాడు, గడ్డ ఉడితే రాలిపోతాడు. ఈ సంజయుడు అప్చారం అప్చారం, ఆయన అదోవ స్వామీజీ అండి. రోజు టీవీలో వస్తారుగా. అదే టీవీలో ఉండాల్సిన వాడు ఇళ్లలోకి ఎందుకు ప్రవేశించాడా అని. మర్డర్లు చేసే వాళ్ళే ఇంట్లో ఉంటున్నప్పుడు మాలాంటి వాళ్ళు ఉంటే తప్పేంటి నాయన? ఒరే లింగం, నీ శేష జీవితం జైల్లో గడపబోతున్నావురా. తప్పు చేసిన వాడికే కాదు, పక్కనున్న వాడికి కూడా శిక్ష తప్పదు. నీకు మాట రావడానికి ఇంకొంచెం టైం ఉంది, ప్రస్తుతానికి స్వామివారి పాదసేవ చేసుకో. కొంచెం సున్నితంగా పిసుకులింకాం నాయన గజపతి. నీకు ప్రాణగండం ఉంది. స్వామీజీ ఈయన గండం కట్టకే మార్గమే లేదా? లేకే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది, అది సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. అలాగే స్వామి. గజపతి నీ ప్రాణానికి ఏ హాని జరగకుండా నేను చూసుకుంటానయ్యా. స్వామివారికి భోజనం ఏర్పాటు చూడు. స్వామి ద్రవ పదార్థం మా దగ్గరే ఉంది, ఘన పదార్థం ఏదిచ్చినా పుచ్చుకోండి. అలాగే స్వామి. స్వామి చెప్పు బాల. మహాలక్ష్మి వీణ్ణి ఏమడుతుందంటావు? ఏముంది, ఏ దోషవాడో చేతిలో పెడతాడు. నేను ఒక అతన్ని ప్రేమించాను, అతనితో నా పెళ్ళవుతుందా స్వామి? అలాగా, అతని పేరు టాటా. టాటానా? నా కొడుకు బల్లెలు పెట్టాడే.
టాటా అంటే ఈ ఇంట్లో డ్రైవర్ కదూ? అవును స్వామి, చూడ్డానికి బానే ఉంటాడు, కాకపోతే కొంచెం కోతి లక్షణాలే ఎక్కువ. నిన్నే అర్థమైంది బాల, నీకు టాటాతో తప్పకుండా వివాహం జరుగుతుంది. మా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయి. తీర్థం వాసన అలాగే వస్తుంది తల్లి, నువ్వు వెళ్ళిరా. ఓహో, అలాగే స్వామి. ఒరే దొరబాబు. ఏంట్రా? నువ్వు నాకు ఉపకారం చేసి పెట్టాలరా. మనం ఇప్పుడు స్వామీజీలం, ఉపకారం ఏంటి? వరం ఇచ్చేద్దాం కోరుకో. నేను ఫిగర్ లవ్ చేస్తున్నాను, అదే అమ్మాయిని ఇప్పుడు తీసుకొస్తాను. ఆ పిల్లకి పెళ్ళండు జరిగితే నాతోనే జరుగుద్దని ఎలాగోలాగా ఒప్పించి పెళ్లి చేయాలరా. అదెందు పని రా, పో తీసరా పో. ఇందులో మనం అందివేశం చెయ్యి. అది తెలిసే కదా నీతో చెప్పా. అమ్మని టాటాగాడు బిర్లాగాడు సెలవు సెటప్ చేసుకున్నారు, మనం కూడా ఓ సెటప్ చేసుకుంటే పోలా. నమస్కారం స్వామి. బాల, ఈ పనులు నీకేలా? జీతం తీసుకుంటున్నప్పుడు పనిచేయకపోతే ఎట్టా స్వామి? నీ తలరాతన నేను మారుస్తాను, ఏది నీ చెయ్యి. ఎంత మృదువుగా ఉంది అమ్మాయి పని పిల్ల. స్వాములకు పనివాళ్ళని యజమానులని తేడాలుండవు నాయన. అలాగా స్వామి? ఏదో గంతగతగ్గ బాగుంది, నలుగురు కన్ను పడితే నరదిష్టి తగులుతుంది. ఏకాంతంగా వచ్చి కలువు, అనుగ్రహిస్తాను. ఫ్రూట్స్ తో వెళ్ళి జ్యూస్ తోరా. అట్టగే స్వామి. పెళ్లి జరిగిపోద్దా స్వామీజీ? జరగదు, ఈ జన్మలోనే కాదు ఏ జన్మలోనూ జరగదు. అమ్మ నా కొడుక కొంపదీసి ఈడు కూడా నా లైలా మీద కన్నేశాడు ఏంటి? ఎందుకు జరగదు స్వామీజీ? శాస్త్రం ఒప్పుకోదురా, ఈవిడ ఒప్పుకుంటే చాలు. తప్పురా. తప్పైనా గానీ అలాగల పెళ్లి చేసారా బాబు? ఏంటో పెళ్లి చేసేది నీ అబ్బా ఎట్టేస్తూ, నువ్వు ప్రేమించడానికి ఇంకెవరు దొరకలేదురా నీకు? పోయి పోయి మగాన్ని ప్రేమిస్తావా? మగాడా? అది లైలా కాదు, మస్తాన్గాడు 1990 బ్యాచ్, స్టోర్టుపురం, మనకు సీనియర్. ఏంటి ఈడు కూడా వయసుపోయిందా? కాదు, బ్రెయిన్ దబ్బింది. బావా గీవాను అంటే సొంత బుక్కల మీద పడుతాను. యాదవా, బొడ్డు కింద చీరగడ్డ తిండి తిప్పలు లేకుండా చేసావు కదరా. మీరు మాత్రం చిత్తకర్త కుక్కలా ఎంటపడలేదు. నువ్వు ఆ పొట్టోడు నల్లోడు ఆఖరికి పాస్ పోసుకోవడానికి కూడా టైం దొరికేది కదా. అది చూసే కదా యాదవ్ గొంతు పోయింది. ఆపండి యాదవ్ నాయసు. మీరు ప్రేమస్తాను, నువ్వు కూడా మహాలక్ష్మిని చంపడానికి వచ్చావురా? అవును. ఆ రత్నంకాడు గజపతి మీద కోపంతో మహాలక్ష్మిని చంపాలనుకున్నాడు, కానీ మహాలక్ష్మిని గజపతి చంపాలనుకున్న విషయం ఆ రత్నంకాడికి తెలియదు. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటేరా, వాళ్ళిద్దరి నుంచి మహాలక్ష్మిని కాపాడటం. గజపతి గురించి మహాలక్ష్మి చెప్పేస్తే అతను విషయం ఇచ్చిన తీర్థం అలా తీసుకుంటది, అతనే నమ్ముతుంది కాబట్టి మనల్ని దూరం చేసుకున్న ప్రమాదం ఉంది. అయితే ఓ పని చేద్దాం అల్లుడు. ఏంటి? మహాలక్ష్మి నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి నీ మాట నమ్ముద్ది. ఆ విషయం అమ్మాయికి నువ్వే చెప్పు, ఏమంటారు? కరెక్ట్. ట్రై చేస్తాను. ఏంటి ఇందాక నుంచి చూస్తున్నా, ఏంటో తెగ ఆలోచిస్తున్నా? అది నేను మీతో నిజం చెప్పాలి. నాతో చెప్పడానికి కూడా ఎంతగా ఆలోచించాలా? కొన్ని నిజాలు చేదుగా ఉంటాయి, ఎలా చెప్పాలా అని. ఏంటా నిజం? అది చెప్పండి. అది వాడేం చెప్తాడు వాడి మొహం, నేను చెప్తాను. వీడొక పెద్ద దొంగ, వీడే కాదు ఆ
పిల్లల కాడు కూడా చిల్లర దొంగతనాలు చేయటంలో వీళ్ళిద్దరూ పెద్ద చిమ్టా కాదు. వీళ్ళిద్దరూ మీ ఇంట్లో తిష్ట వేశారంటే దీని వెనక పెద్ద ప్లాన్ ఉంటుంది. ఒకేసారి కోట్లు కొట్టేద్దామని ప్లాన్ వేస్తుంటారు. ఎరా నువ్వు తప్పుకోమా, వీడి చేత నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. మర్యాదగా ఆయన వదలండి. ఆయన దొంగ దొరో తేల్చుకోవాల్సింది మేము. ఏ కంప్లైంట్ లేకుండా అధికారం ఉంది కదా అని ఆయన మీద చేసుకోవడం తప్పు. ఓ మీ ఇద్దరి మధ్య అతన్ని నువ్వు లవ్ చేస్తున్నావు అన్నమాట. ఇప్పుడు నేనేం చెప్పినా నీకు వినపడదు కనపడదు. లవ్ ఈజ్ నాట్ ఓన్లీ బ్లైండ్, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ డఫ్ ఆల్సో. కానీ నువ్వు ఒక దొంగని నమ్మేవన్న మాట మాత్రం మర్చిపోవద్దు. ఓకే నిన్ను వదలరా, ఇప్పుడు తప్పించుకుంటే తప్పించుకున్నావు, ఫ్యూచర్ లో. నా కళ్ళలోకి సూటిగా చూసి నిజం చెప్పు, నువ్వు దొంగవా? నేను చివరిసారిగా దొంగిలించింది మీ మనసుని. అడగమన్నదే
మీరేమీ మ్యాచెస్ చూడక్కర్లేదు, అక్క ఆల్రెడీ లవ్ లో పడింది. ఇక్కడ దాకా వచ్చాక చెప్పకపోతే ఎలా? ఎవరమ్మా అతను? టాటా. నీ కార్ నడిపే డ్రైవర్ తో నీ పెళ్ళ మీ నాన్నగారు ఒప్పుకుంటారనుకుంటున్నావా? ఒప్పుకుంటాను. డ్రైవర్ ఏమిటి, నా బంగారు తల్లి కోరుకుంటే వాడెవడైనా సరే నీ కాదని వెంటనే ఇచ్చి పెళ్లి చేస్తాను. నాకు కావాల్సింది నా చిట్టి తల్లి క్షేమం. నేనేం ప్రేమించలేదు, తనే నన్ను ప్రేమించింది. పాలు పసివాడు తాగుతాడు, పాము తాగుతాడు. ప్రేమను అడ్డం పెట్టుకుని ఆస్తి కొట్టేయాలని చూస్తున్నావా? కాదు, అదే ప్రేమను ఆయుధంగా చేసుకుని చంపాలనుకుంటున్నా. అంటే అదే కోటీశ్వరుడికి క్రిమినల్కి ఉన్న తేడా. అంత క్రిమినల్ బ్రెయిన్ ఉన్న మీరే నన్ను కనిపెట్టలేకపోయారంటే నా ప్లాన్ సక్సెస్. బాడీగార్డ్ అనేవాడు కాపాడను తెలడు, చంపను గలడు. ఏ ఆడపిల్లైనా ప్రేమించిన వాడిని నమ్మినంతగా కన్న తండ్రిని కూడా నమ్మదు. అందుకే కిల్లర్గా చేయలేని పనిని ప్రేమికుడిగా ఫినిష్ చేస్తా. గుడ్, కావలసినంత లోతుగా ఆలోచించావు. ఓకే. వచ్చిన టాటా బిర్లా లేక లైలా వేషంలో వచ్చిన మస్తాన్, సన్యాసి వేషంలో ఉన్న దొరబాబు, అందరూ స్టూవర్ట్ బ్రం దొంగ. నా చరిత్రలో మొట్టమొదటిసారిగా మోసపోయాను. నువ్వు అమ్మాయి ఆస్తి కోసమే ప్లాన్ చేసావు. ఆ టాటా గాడు అమ్మాయిని ఆస్తిని కూడా ఈజీగా తన్నుకుపోయే ప్లాన్ వేశాడు. He is great. Yes. He is really great. రేపే నిశ్చితార్థం. నువ్వు మహాలక్ష్మిని పైకి పంపు. ఆ నేరం మీద నేను వాళ్ళని లోపలికి పంపుతా. నీ ప్లాన్ ఏంటి? చెప్పి చేసేవాడు కిల్లర్ కాదు. కొంచెం జడ పైకి తీయాలి. కానివ్వండి కానివ్వండి. ఆహా, ఇన్నాళ్ళకి నేను పెళ్లి కూతురుగా చూశాను, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఆడిపడిపోతాడు. మంచి అలవాటు అబ్బాయి. ఏ అలవాటు లేండి, బొత్తిగా మొండి ఘటం అండి. ఏ టైంలో సీతయ్య అని పేరు పెట్టావో గాని ఎవ్వడి మాట విండు. ఎవడో అరటి పండులో కంటే తొక్కలో బలం ఉందని చెప్పాడంట. అప్పటి నుంచి పండు పడేసి తొక్క తింటూ మొదలెట్టాడు. అంతా వెరైటీ అండి. సర్లే గారు, ఈ డ్రెస్ ఏంట్రా, ఏదైనా సూట్ కూడా వేసుకోకల్చర్. ఓకే ఓకే ఓకే. సరే గారు, ఇటు వెళ్తున్నారు. సమస్తే. సమస్తే కాదురా, నమస్తే. మంజులు గారు, అయ్యా టైం వచ్చినట్టుంది. ముహూర్తానికి ఇంకా సమయం ఉందండి, అరగంట వరకు యమగండ ఉంది. ఆ
అది అక్కడ క్రీమ్ సారీ కట్టుకుంది, ఆంటీని మాత్రమే కాల్చాలి. వేరెవరినైనా కాల్చావో దాన్ని తీసేసుకుంటా. ఒరిజినల్ గన్ ఇచ్చేసా. అమ్మాయి అవుట్. నాకు మాట వచ్చేసింది సార్. అయితే ఏం చేయమంటావు? పాటకి చెరి పట్టించమంటావు? అదిగా సార్, లైల ఆడటం మగాడు. ఆ ముక్క నాకు తెలుసు. నిశ్చార్థం అయ్యే వరకు నోరెత్తావనుకో. యా మన స్ట్రోక్ ఇచ్చింది. చెప్పిన మాట వినడు ఈ సీతయ్య.
ఎవడు తీసుకున్న గొత్తులో ఆడే పడతాడంట. క్రీమ్ కలర్ శారీ కట్టుకున్న అమ్మాయిని చంపని ఓ పాప గన్నిచ్చి పంపాడు. నీ కూతురు కూడా అదే కలర్ శారీ కట్టుకుంది. ఆ పాప నీ కూతురిని చంపితే దంబటి కుదురుతున్న అమ్మాయిని ఉన్న చూసినమ్మా. అలాగే ఏంటో ఇలాంటి డ్రమ్ములతో ఆడుకోవడం అంటే నాకు ఏమా ఇష్టం. ఏం చదువుతున్నారు? బాబు కళ్ళు పట్టుకుని తేడం చూసాడా? ఎంత వయసు? మీరు ఇచ్చిన గెన్ను వైట్ డ్రెస్ వేసుకున్న అంకుల్ ఆ బండోడు ఇప్పించారు. మీరు నన్ను కాల్చు నన్ను కాల్చు అన్నారే ఆ బండోడు. అయ్యి బాబోయ్, ఆ చేతిలో నిజంగానా డమ్మీ గన్ అనుకుని కాల్చు కాల్చు అని ఎదవ పోషించాను. ఆ నిజంగా కాల్చేసి ఉంటే ఈ పాటికి నా ప్రాణాలు చేయిత్తే మస్తాను. దర్బాబు మీరిద్దరు పోలీస్ స్టేషన్ లోపల చెప్పండి రా. వీడు మోస్ట్ వాంటెడ్ చెప్తారా? మా నువ్వు అట్టేలు ఎత్తుకు, నేను ఎత్తుకుతా. అది బొమ్మ గన్ను కాదు నాన్న, ఒరిజినల్ గన్. మోసం పోవడానికి నేను వేరే కాదు సీతయ్యా. మా బాబు కదా, మా బొండం కదా, అవి అన్నిచ్చేనా? ఒరే దాంతో గాలిస్తే నేను నిజంగానే చచ్చిపోతాను. నా మాట విన్నా ఎవరి మాట విన్నాడు ఈ సీతయ్యా? అయినా నా డిమ్మ మీద కొడతావా? మూడెంకలు లెక్క పెట్టి దోగా ఆ దేవుణ్ణి తలుచుకో. ఏమిటి, ఏం జరిగింది? అమ్మే ఏ లేదండి, పిల్లలు ఏదో ఆడుకుంటే బొమ్మతో పాటు పేలింది. అది బొమ్మ తుపాకే కావచ్చు కానీ ఇది కాదు. గురి తప్పదు గజపతి, నీతో పోటీ పడిన ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నాను కానీ ఈసారి మాత్రం ఓడిపోయే ప్రసక్తే లేదు. నీ కూతురంటే నీకు ప్రాణమని, ఆమెను చంపితే నువ్వు మానసికంగా కుళ్ళి కుళ్ళి చావాలని మస్తానగాడిని ఆడవేషంలో పంపాను. వాడు కూడా నాకు నమ్మక ద్రోహం చేశాడు, అందుకే నేనే డైరెక్ట్ గా రంగ ప్రవేశం చేశాను. ఈ గెలుపు నాదే, నువ్వు చస్తున్నావు. దుర్మార్గాల గురించి అమ్మాయికి చెప్పదు సార్. మీరేంటో మీకు తెలుసు మాకు తెలుసు కానీ మహాలక్ష్మి తెలీదు. ఆమె మనసులో మీ స్థానం
హిమాలయాలంతెత్తు. ఆ నమ్మకాన్ని పాతాళంలోకి తోసేయకండి సార్. బుల్లెట్గా ఆయన తట్టుకున్న గుండె కేవలం తన ఆస్తి కోసం. మీరు తండ్రి ప్రేమ నటించారన్న నిజం తెలిస్తే ఆ గుండె పగిలిపోద్ది సార్. ఆ అందమైన అబద్ధాన్ని అలాగే మిగిలిపోనివ్వండి. మేం చెల్ల దొంగలమైన మనుషులం సార్. గజపతి గారు, మీరు వెళ్ళి అమ్మాయిని చూడొచ్చు. Shut up, no matter.